పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మాతర్నమామి కమలే కమలాయ సాక్షీ, శ్రీ విష్ణు హృత్ కమలవాసిని విశ్వమాత, క్షీరోదరే కమల కోమల గర్భగౌరీ, లక్ష్మీ ప్రసీద సతతం తమతాం శరణ్యే, లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. కూచిపూడి భరతనాట్యం మణిపూరి కథకు నటనలకు నాట్యాలకు అందనిది కేళి, ఇది చూసి ఇరుక్కుని కదలదు బ్రహ్మయ్య పాళి. కురుక్షేత్రమైనా బృందావనమై ఎందుకు చూపుతారు. పాండవులు పాండవులు తుమ్మెద వీళ్ళ చింత నుంటే చింత కైనాల్దిద, చెప్పట్లేదన్నా వీడు. చావు నీ చుట్టూ తిరుగుతుంది, చెప్తావా చస్తావా? చెప్పు చెప్పు. ముంబై. ముంబైలోనా అన్నా? నన్ను తెలియండి అన్నా, అన్నా అన్నా నన్ను తెలియండి అన్నా, అన్నా మీ దండం పెడతానన్నా. నట్ట చంపేసేవైంది బావా, ఒకవేళ అబద్ధం చెప్పుంటే. వాళ్ళు ముంబైలోనే కాదు, ప్రపంచంలో ఏ మూలనున్నా మొన్నుంచి తప్పించుకోలేరు. ఇండియన్ గైడ్ మనోళ్ళతో రిస్క్ పోదాం. పదండి. అవును సార్, రిస్కే, లెట్స్ మూవ్.
హే మిస్టర్, 1 మినిట్. రిస్క్ ఈజ్ మై లైఫ్, పాసిబిలిటీ ఈజ్ మై హోమ్, ఇంపాసిబిలిటీ ఈజ్ మై ఎనిమీ, డేంజర్ ఈజ్ మై గేమ్. సో యు వాంట్ ఇండియన్ గైడ్ ఆర్ నాట్? మా గైడ్ ఏం అవసరం లేదు. హే, ఒక స్టూడెంట్ టాపర్ అయ్యాడంటే బికాస్ ఆఫ్ గైడ్. పాండవులు కురుక్షేత్రంలో గెలవడానికి శ్రీకృష్ణుడు అనే గైడ్. భగవద్గీత, ఖురాన్, బైబిల్ అండ్ యువర్ వైఫ్స్ ఆల్సో గైడ్స్. ది లీడ్ అవర్ హ్యూమన్ లైఫ్. వెరీ ఇంట్రెస్టింగ్. వి నీడ్ ఎ గైడ్ లైక్ యు ప్లీజ్. Yes! ఓకే, లెట్స్ మూవ్. Nice experience. Take this tip. Tip? I won't accept tips or gifts. That is my character. What a character! Sir, Bangkok lo kanna mana India lo chala tourist places lo unnai kada. Aina sare India enduku develop avadam ledhu sir. Avado, dirty India kabatti. Shut up! Dirty India kadra. Dirty politics. The great India. Dirty politics maranga gadutupothundi. Petako patti potako kanduva marustu. MLA ante meaning. రాజ్యాంగం అంటే స్పెల్లింగ్ తెలియని కొంతమంది రాజకీయాల్లోకి వచ్చి ప్రపంచ దేశాల ముందు మన భారత మాత తల వంచుకునేలా చేస్తున్నారు. నీ నోటికి దురుసెక్కువ, నీ చేతికి చురుకెక్కువ అని అంటారు అందరు. నీకెందుకు చెప్పు? నువ్వు మాట్లాడితే అసెంబ్లీలో అరజడుస్తుంది, పార్లమెంట్లో ప్రకంపనలు పుడతాయి, కొందరి మనోభావాలు కూడా దెబ్బతింటాయి. India versus Australia. Come on, try your luck. 5,000 bats. అందరూ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ కాస్తున్నారు. ఇండియా మీద బెట్ కాసే మొగాడు ఈ బ్యాంకాక్ లో లేడా? ఉన్నాడా? జై బోలో భారత్ కి. తప్పకుండా ఇండియా గెలుస్తుంది. ఓడిపోయే మ్యాచ్ గెలుస్తుందని ఇండియా మీద బెట్టు కడుతున్న ఈ ఫన్నీగా ఇవ్వడ్రా. బందర్లో రికార్డులు, బెట్టింగ్స్ లో రివార్డులు లాంటివి సానా వచ్చాయి. ఇప్పుడు నా సొల్లెందుకు లేగాని భయ్య? అస్సలు మ్యాటర్కి వద్దామా? షక్ కాస్కో. బ్రో, ఇండియా విన్నా. ఇడియాడో బ్లాక్ మనీ బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నట్టున్నాడు. వీడి బ్లాక్ మనీని మనం వైట్ గా మార్చేద్దాం. 1,000 ఇండియా ఓడిపోద్ది. 10,000 రెడీ చేసుకో. నో బ్రో, ఆ దేవుడు వీడికి సౌండ్ సిస్టమ్ ఇచ్చి దానికి స్పీకర్ కనెక్షన్ చేయడం మర్చిపోయాడు. ఓహో, వీడికి వాయిస్ లేదు. వాయిస్ ఎవరు? నేనే. పాపం మూగోడు. ఇండియా ఓడిపోద్ది, నువ్వు బుక్ అయిపోయావు. చూడుబయ్యా, ఎలక్షన్స్ గురించి లాస్ట్ ఓటు వరకు చెప్పలేం, అలాగే అమ్మాయిల విషయంలో లాస్ట్ మెసేజ్ వరకు చెప్పలేం. ఇప్పుడు ఇండియా మ్యాచ్ సంగతి కూడా అంతే, లాస్ట్ బాల్ వరకు ఏమీ చెప్పలేం. ఓడిపోయే మ్యాచ్ గెలవడం మన ఇండియా నైజం, ఎలాగైనా గెలవడం నా నైజం. హలో, ఏంటి ఆస్ట్రేలియా గెలిచిందా? మరేంటి బాయ్, ఇక్కడ టీవీలో ఇండియా గెలిచిందని చూపించారు. స్మెల్ చూడరా, కొత్త డాలర్స్. ఎప్పుడో జరిగిపోయిన మ్యాచ్ డివిడి పెట్టి బాగా పెట్టాను రా తలపాగా వాడికి. మన బెట్టింగ్ విషయం పాపకి తెలియ కుదరా. కరెక్ట్ బ్రో. హాయ్ పాపా. డాడ్. ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? ఆస్ట్రేలియా గెలిచిందా, ఇండియా గెలిచిందా? బ్రేకింగ్ న్యూస్ లీక్ అయిపోయినట్టుంది తమ్ముడు. ఇంకా మనకి బ్రేకింగ్ ఫోన్సే. అయినా డాడ్, డబ్బులతో సిగరెట్ కొనుక్కోవచ్చు కానీ సిక్స్ ప్యాక్ కొనగలవా? రే ముద్దుల కొడుకులు,
ఇండోర్ అవుట్డోర్. బజార్లో మీరు చేసిన అప్పుల వల్ల తలదించుకోవాల్సి వస్తుంది రా, తలదించుకోవాల్సి వస్తుంది. దొంగ డీవీడీలు పెట్టి బెట్టింగ్లు కాసి డబ్బులు సంపాదిస్తారా పాప? అడ్డదారుల్లో కుబేర్లు అయిపోదాం అని బెట్టింగ్లు కాసి వాళ్ళ ఫ్యామిలీస్ని నాశనం చేసుకునే వాళ్ళందరికీ ఓ మంచి గుణపాఠం చెప్పావు నానా. అని తిక్కతిక్క సమాధానం చెప్పడం కాదురా, జీవితం పుస్తకం లాంటిది. భగవంతుడు మొదటి పేజీలో పుట్టడం, చివరి పేజీలో మరణం ఎప్పుడూ రాసేశాడు. మధ్యలో ఉన్నవి ఖాళీ పేజీలు. వాటిలో మనం ఏం రాసుకుంటే అదే నా జీవితం. మేము బాగానే రాసుకున్నాం డాడ్. ఏమిటి రాసుకుంటే చుట్టూ అప్పులు? డాడ్, ఐ టెల్ యూ వన్ థింగ్, పెన్ పోతే కొనుక్కోగలం గానీ పెన్ క్యాప్ పోతే కొనుక్కోలేం. అందరు నానలేము, నవరత్న ఆయిల్ లాగా కూల్ కూల్ గా ఉంటారు, కానీ మా నాన్న మాత్రం ఇంజిన్ ఆయిల్ లాగా ఎప్పుడు హాట్ గా ఉంటారు. అదే కనుక మా కాయ ఉండుంటే, అదే కనుక మా కమ్ముండుంటే మా కన్నీళ్లు తుడిచి కడుపులో పెట్టుకునేది. సిమ్ లేని ఫోన్, సిగ్నల్ లేని నెట్వర్క్, తల్లి లేని పిల్లలంటే సమాజంలో చీప్ నన్నా, పిచ్చి చీపు. మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిపోయినట్టుంది. అమ్మా ఎక్కడున్నావు? అమ్మా అమ్మా మౌ coming Deepthi. Hello sir, I hope you enjoyed the ride sir. Doubly well sir, 10,000 bucks istanle gaane boat riding ki hormones raise ayyayi. Desi girls kidhar milte hai ma kavalsindi ee night ki ra, next year kaadu, taraga cheppu. Hari doubly well sir istan kaane problem enti cheyira. Gopal problem enti doubly vatledu. యో బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, వాయిలెన్స్ తో నాకు వెల్కమ్ చెప్పుకు. మన స్కూలే జస్ట్ కూల్. ఒక నిమిషం గొడవ వల్ల 60 సెకండ్ హ్యాపీనెస్ కోల్పోతాం. నైస్ ఫిలాసఫీ. ఇంకా ఇండియా నుంచి వచ్చింది గొడవ పడ్డానికి కాదు, ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి రిఫ్రెష్ అయ్యి నేచర్ ని ఎంజాయ్ చేయండి బ్రదర్స్. మా మ్యాటర్ లో నువ్వు వేలు పెడుతున్నావు ఏంట్రా? చెప్పండి రా, ఏం చేస్తావు? You need to tap out the man, gonna kick that. You got to tap out the man, you can win again. You don't need to tap out the man. Are you ready for the battle? నాకు ఐస్ క్రీమ్ కావాలి. దీప్తి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి లేదో చెక్ చేసుకో. ఓకే ఆంటీ. ఇంకా టూరిస్టులు వచ్చే టైం అయింది, త్వరగా కానీ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే ఐస్ క్రీమ్ల పిచ్చి ఏంటో. ఏ హలో, ఏ ఏ గోపాల్, రోజు ఇదే పనా? ఇదే పని. ఏంట్రా ఇది, ఇంకా బోనీ కూడా అవ్వలేదు? బోనీయా? ఏ రోజు ఇది బోనీ? రే నా రెస్టారెంట్ గురించి ఎలా మాట్లాడతావా? విజ్జును కూల్ చేయాలి. ఏంటి కూలా? ఎరా విజ్జు, నువ్వు మళ్ళీ గొడవ పడ్డావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? వేలు విరిచిన వాళ్ళు వేళ్ల మీద కాదు వేలల్లో ఉన్నారు. ఈ వెధవ అలవాటు మారుకోవా. ఎప్పుడు విజ్జునే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ వెధవలే నాతో మిస్బిహేవ్ చేశారు. హనీ నువ్వేం మాట్లాడుకో. తిట్టని హనీ, తిట్టని. అమ్మ కాబట్టి అర్థం చేసుకోకుండా తిడుతుంది.
అదే నాకు నానునంటే హక్ చేసుకుని అప్రిషియేట్ చేసేవాడు. ఇలా అమ్మలా తిట్టి బాధ పెట్టేవాడు కాదు. సిమ్ లేని ఫోను, సిగ్నల్ లేని నెట్వర్క్, తండ్రి లేని పిల్లలు, ఈ సొసైటీలో వీళ్ళకి విలువ ఉన్నట్టు చరిత్రలోనే చెప్పలేదు. సత్య, నువ్వు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా నా మనసుకి ఇప్పుడు దగ్గరలోనే ఉంటావు. వీడు పడిపోతే వీడియో తీసి యూట్యూబ్ లో అమ్ముకోవచ్చు. ఎందుకురా ఎంఎంఎస్ క్రేజ్ రా. వీడికేమైందిరా? ఎక్స్క్యూజ్ మీ, why are you lifting her? That sand is love climbing bell. If your lover strikes the bell, then your love will be succeeded. Really? Yeah, that's our belief. Vichu, adi true lovers bell anta. Tara lover nettukoni paike ki aa bell kodte love success avutundani ikkada vaalla namakam anta. So funny kada. Rey, honey kosama? Naturally. Nuventa try chesta best. ఆర్గ్యూ చేయడానికి తనకి నాన్న లేడు, అబ్జెక్షన్ చెప్పడానికి అమ్మ లేదు, అడ్డుపడడానికి అన్నదమ్ముడు లేరు. తను ఒప్పుకుంటే చాలు. పేయింగ్ గెస్ట్ గా వచ్చిన హనీని మన ఇంటి పెద్ద కోడలి చేస్తాను. హే హనీ, నా తోరా. ఏ విజు, ఎక్కడికి? You want to have fun? Fun? Aitara, come. Vichu, Jayanta, ring the bell. Vichu. Super, chippao. Congratulations. Congrats, Alko. Nuvu kottindento telusa? True lover's bell. దాన్ని కొడితే లవ్ ఓకే అవుతుంది. విజ్జు నిన్ను లవ్ చేస్తున్నాడేమో. లేదే, విజ్జు ఫన్ కావాలా అని అడిగాడు కానీ లవ్ కావాలా అని అడగలేదు. నువ్వు లైట్ తీసుకో హనీ, సాయంత్రం పార్టీకి వెళ్దాం, గెట్ రెడీ. పనిలో నుంచి పరుగులు పెంచి ఫ్రై చేసేది ఫ్రైడే, ఐదు రోజులు అరగదీసి అరసట తీర్చే సాటర్డే. సండే సంగతి ఎట్రా? ఓపెన్ అండ్ డీప్ స్లీప్. బావా, ముంబై మొత్తం ఎతికేసిన ఒక సముద్రం తప్ప
ఆడా కనిపించలేదు బావా. ఇప్పుడు మామ మొహమెట చూపించను. నువ్వు వెళ్ళి దౌలత్ భాయ్ని కలు. దౌలత్ భాయ్న ముంబైలో కూడా లేరా? You fool! Oi! Ah! Ah! Snooker ఆడుతున్నావా? బేస్బాల్ ఆడుతున్నావా? ఓ! ఓయ్! 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 కోట్ లాంగ్వేజ్ లో కామెంట్లు చేస్తారా? ఏయ్! ఏమైందా? ఏయ్! చిన్నపిల్లని చేసి మింగేద్దాం అనుకుంటున్నావా? ఏడు చిన్నపిల్లడా, దున్న పోతలో ఉన్నాడు. ఉండరా ఉండరా. నువ్వు ఎలా ఉన్నావు అమ్మా? ఎలుగు పట్టికి పక్కట్లో పుట్టట్టున్నావు. అసలు చెప్పు, నూనె డబ్బా ఫేస్ పెట్టుకొని తేనె డబ్బా పేరేంటమ్మా? మాటిమాటికి కామ పెట్టి మాట్లాడుతున్నాడు. కామారా నువ్వైతే ఫుల్ స్టాప్ రా. రే వీళ్ళతో మాట్లాడరా, దమ్ముంటే చేయండి. నువ్వు వేలు చూపిరా. ఏయ్ నువ్వు చేయి, వేలు చూపిరా. ఏయ్ చూపే చూపే. ఏయ్ వాట్ ది హెల్ వే చూపి వే చూపే. What the hell you're talking here? No, no crazy. Veil denchu manchu. Veil denchu manchu. Veil denchu manchu. మన బోట్ బిజినెస్ ఐడియాకి ఆ ఫింగర్ ఫటాక్ బ్యాచ్ మటాష్ అయిపోతుంది. మన బిజినెస్ డామేజ్ చేయడానికి ఆ స్నూకర్ కుఫ్లీ బ్యాచ్ మనకు ఆపోజిట్ గా బోట్స్ బిజినెస్ పెట్టారు. ఏమైందిరా బ్రో? ఆ ఫింగర్ ఫటాక్ బ్యాచ్ వచ్చేస్తున్నారు. ఆడ సంగతి నేను చూస్తా. మీ జెండా పీకి మా జెండా పాతి ఈ బిజినెస్ లో పాతుకుపోదామని వచ్చాం. మీరు పాతుకుపోవడం కాదు, మా విజయ మిమ్మల్ని లైవ్ లో ఆయిల్ డబ్బా మాట్లాడుతున్నట్టుందంట. ఇతరుల మీద ఒక వేలు చూపిస్తే మిగతా వేలు మన వైపు చూపిస్తాయని మా నాన్నగారు చెప్పారు. ఇంకేదైనా అడగండి, చూపిస్తా. మా బ్యాక్గ్రౌండ్ ఎవరో తెలుసా? మీ అదిరిపోతాయి. ఎవరా మీ బ్యాక్గ్రౌండ్? గ్రేట్ డాలీ బాయ్. అదే వాళ్ళ బోట్ షాపింగ్ ఓపెన్ చేయాలి, పదండి. ఓకే బాస్. అదిగో డాలీ డాన్ వచ్చేసారు. డాలీ డాన్ ఏంటయ్యా ఓపెనింగ్ అన్నారు? లేట్ లేట్ వై లేట్? మేము లేట్ కరెక్ట్ సార్. రండి ఓపెన్ చేసాం. విజు డు సంథింగ్, వాళ్ళని వదిలిపెట్టద్దు. ఏం ఓపెన్ చేయి. ఐడియా ఇక్కడ
ప్రతిసారి నీ వల్ల ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది విజయ్. జెట్ స్కీ మొత్తం పాడైపోయిందిరా, దాని హ్యాండిల్ ఎక్కడుందో అసలు కనపట్టలేదు. డ్రగ్స్ అమ్ముకునేవాడు ఒక ఫైనాన్సర్, వాడి దగ్గర మీరు అప్పు చేయడం సిగ్గులేకపోతే. ప్రేమ్ చూడండి రా వీడు బాధని. లక్కి నువ్వు నుడుతూ మాట్లాడలేవు, అబద్ధం చెప్పలేవు, నీకెందుకురా ఈ గొడవలు? అంతే డాడీ, మీరు ఎవరు తప్పు చేసినా మమ్మల్నే తిడతారు. చిన్నప్పటి నుంచి అంతే పాప. అదే గాని మా కమ్ముండుంటే మమ్మల్ని సపోర్ట్ చేసి వాళ్ళకి శాపనార్థాలు పెట్టుండేది. రే నాన్నతో పని కాదు గానీ, సారీ మనమే చూసుకుందాం పదండి. ఆగండిరా, మీరు చూసుకోవద్దురా. బాలు మీ కోర్టు నుంచి నా కోర్టులోకి వచ్చింది. తప్పు చేసిన వాడిని ఎవరిని వదలను, అది నా కొడుకులైనా ఎవరి కొడుకులైనా. ఎవర్రా లోపల తలుపులు మూసుకునే లోపల ఉండడం కాదురా, రండిరా బయటికి. అడ్డగోలుగా అడ్డదారులో బిడ్డలు గానీ అమ్మతుల్లా ఊరి మీద ఉదిరి నా బిడ్డలు చేసే వ్యాపారాన్ని పడు చేస్తారా? ఎవరా Satyamma, I love you, you love me. Satyamma, Satyamma, I love you, you love me. Satyamma, Satyamma, I touch you, you touch me. Samiranga, na samiranga, ni sokku sokkindante te te te. Jamba, 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 bambola jamba, 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 bambola jamba, 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 jamba. Bambola jamba, satyamma satyamma, I love you, you love me. Satyamma satyamma, I touch you, you touch me. ఎంతసేపే ముద్దు ముచ్చట్లు మున్ ముందుకెళ్ళామంటే చంబ 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 బంబోళ చంబ 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 బంబోళ చంబ. సన్నాయిలాగా పీ 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 అంటా ఉంటే చెంబ జంబ జంబ బంబోళ జంబ 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 బంబోళ జంబ. సత్యమ్మ సత్యమ్మ ఐ లవ్ యూ యు లవ్ మీ. సత్యమ్మ సత్యమ్మ ఐ లవ్ యూ యు లవ్ మీ. సామిరంగా నా సామిరంగా నీ సొక్కు సోకిందంటే తే 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 చంబ 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 బంబోళ చంబ 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 బంబోళ చంబ. సత్య, నిన్ను కన్నది నేను కాదు డాడీ, మా అమ్మ. నిన్ను పెంచింది నేను,
కాదు డాడీ. ఆయా షట్ అప్. నా పేరు సుబ్బు, నా ఇంటి పేరు డబ్బు. అదే సార్ మీకున్న జబ్బు. షట్ అప్. ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి 7 కావాలి. నోట్ చేసుకో. 1 గాలి, 2 నీరు, 3 కూడు, 4 గుడ్డ, 5 డబ్బు, 6 డబ్బు, 7 డబ్బు, 8 డబ్బు. సార్ 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 మీరు చెప్పాల్సినవి 7 సార్, ఎక్స్ట్రాగా 8 చెప్తున్నా. కట్ చేసుకో. నేను ప్రశ్న అడుగుతాను, ధనవంతుడు ఎక్కడ ఉంటాడు? నా ఎదురుగా ఉన్నాడు సార్. దరిద్రుడు ఎక్కడ ఉంటాడు? మీ ఎదురుగా ఉన్నాడు. వెరీ 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 గుడ్. మరి దరిద్రుడికి ధనవంతుడికి మధ్య దూరం ఎంత? 6 అడుగులు సార్. ఈ దూరం కాదు, ఆ దూరం సార్. అవును, ఇంతకీ నీలో ఏం చూసి పిల్లనివ్వమంటావయ్యా? మగతనం సార్. పిల్లలు ఎంతమంది? పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారు సార్? పిల్లలు పుట్టకుండా మగతనం ఎలా తెలుస్తుంది? ఇచ్చి చూడండి సార్, చేసి చూపిస్తాను. అసలు ఇంతకీ నువ్వు ఎంత సంపాదిస్తావయ్యా? 5 to 6 లాక్స్? కాదు, 100. వందల రోజుకా? కాదు, నెలకి. ఆ డబ్బుతో నా పని మనిషి కూడా అడ్జస్ట్ కాలేదు. అయ్యయ్యా, నేను అడ్జస్ట్ అయిపోతానయ్యా, చంపేస్తా. అదంతా నువ్వు అడ్జస్ట్ అయ్యేదే సార్. అదిగా సార్. అవును, అసలు ఇంతకీ నీది ఏ కులం? మీ క్యాస్ట్ ఫీలింగ్ ఉందా సార్? క్యాష్ ఫీలింగ్ ఉంది, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. నీకు నాకు కుదరదు, గెట్ అవుట్. మిస్టర్ సుబ్బారావు, ఏంటి డబ్బు డబ్బు డబ్బు? డబ్బుతో కుక్కను కొనుక్కోవచ్చు కానీ విశ్వాసాన్ని కొనుక్కోలేము, మనశ్శాంతిని కొనుక్కోలేము. సంబంధం అడగడానికి వచ్చావు, బంధాన్ని తెంపి అధిక ప్రసంగం ఎందుకురా నీకు? పిల్ల మనసు గెలిచావు, మామ మనసు కూడా గెలుచుకుని కూల్గా మాట్లాడు, కూల్గా అమ్మాయిని తీసుకెళ్ళు. హలో, పోవడానికి దారి అటు కాదు ఇటు. మామగారు, సారీ మిస్టర్ సుబ్బారావు, నేను ఇక్కడ నుంచి వెళ్ళడం అంటూ జరిగితే మీ అమ్మాయి చిటికి వేలు పట్టుకుని పెడతా. చాలా ఉత్సాహపడుతుంది మా పని పిల్ల, దాన్ని తీసుకెళ్ళు. వెళ్ళనాయి గారు, నరకేస్తాం, వెళ్ళు లోపలికి. అది కాదు, నువ్వు 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 పో లోపలికి. ఇగో 5 లక్షలు. నాకు కట్నం వద్దు సార్. కట్నం అని ఎవడు చెప్పాడు? ఇది మా అమ్మాయిని వదిలేయడానికి ఖరీదు. ఈ నాయుడు ప్రేమని డబ్బుతో కొనలేరు. కొనలేనా? కొనలేరు. అయితే ఈ సూట్ కేసు తీసుకెళ్ళు. మీరు 5 ఇచ్చినా 10 ఇచ్చినా నేను వంగను లొంగను. అదేనా ఎవడు చెప్పాడా? చూడు, ఇది ఖాళీ సూట్ కేసు. చూడు, నీకు 6 నెలలు టైం ఇస్తున్నాను. ఇదే సూట్ కేసులో 5 లక్షలతో ఇక్కడికి వస్తే నా కూతురిచ్చి పెళ్లి చేస్తా, లేకపోతే. ఐదు లక్షలతో కాదు, 5 లక్షల 1 రూపాయితో తిరిగి వస్తా. మిస్టర్ సుబ్బారావు, వెళ్లే ముందు నీకు స్ట్రాంగ్ మాట, ఎంత రిచ్ అయినా తుమ్మొస్తే హచ్చన్ తుమ్ముతాడు గాని రిచ్ అని తుమ్మడు. కావాలంటే చెక్ చేసుకో. ఐల్ బి బ్యాక్, ఐల్ బి బ్యాక్, ఐల్ బి బ్యాక్, ఐల్ బి బ్యాక్. సత్య నాయుడు, సత్య నాయుడు, ఎన్నాళ్ళేదు నిన్ను చూసి. అజంతా శిల్పంలో అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. నువ్వు అంతే నాయుడు, ఐఫిల్ టవర్లో అప్పుడెంత హైట్ ఉన్నావో ఇప్పుడు అంతే హైట్ ఉన్నావు. నీ గ్లామర్ ఏం తగ్గలేదు. అది 1900 ఇయర్ చెప్పొద్దు నాయుడు. ఏ జ్ఞాపకాలు బయటపడతాయనా? వయసు బయటపడుతుందని నువ్వప్పుడెప్పుడో వెళ్ళి ఇప్పుడొచ్చావా నా కోసం? నువ్వు ఇక్కడున్నావని నాకు తెలియదు సత్యా. నేనొచ్చింది బోట్స్ బిజినెస్ చేసే ఆ ఇడియట్స్ కోసం. నాయుడు, వాళ్ళు నా పిల్లలు. వాళ్ళు నీ పిల్లలా? మరి నా కొడుకులతో గొడవ పడ్డది? వాళ్ళు నా పిల్లలు. నీ కొడుకులా? అవును. సత్యా, నీ బిడ్డల్ని కంట్రోల్లో పెట్టుకో, లేదంటే నా కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. తెలుసు, నా కొడుకులు నీ టైపే, నీ పిల్లల్నే కంట్రోల్లో పెట్టుకో. టేక్ కేర్. ఓల్డ్ లవ్ స్టోరీ. వీళ్ళు బయటికి పోట్లాడుకుంటున్నా, లోపల మనసులు మాత్రం మాట్లాడుకుంటున్నాయి. డీకోడ్ చేసి డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. బ్యాంకాక్ వెళ్ళి శాండ్విచ్ మసాజ్లు చేయించుకుని ఎంజాయ్ చేయకుండా వేలు విరగొట్టించుకుని వచ్చావు ఏంట్రా? అలా మాట్లాడకండి, మావాడు చాలా ఇరిటేషన్ లో ఉన్నాడు, మూడ్ అవుట్ లో ఉన్నాడు. ప్లీజ్ ఏదన్నా చెయ్యండి బాయ్. చాలు చాలు అచ్చా, చాలు 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 దిక, మాడాలిస్కో.
ఎక్కడ తీసావు ఇది? బ్యాంకాక్. సిద్ధాబాయ్ ఎక్కడున్నావు? భయ్యా, దౌలత్ భయ్యా, ఏమన్నా తెలిసిందా? అరే భాయ్, తేరా చీజ్ మిల్ గయా. అవునా? ఏది ఈ పిల్లే? ఎక్కడ ఎక్కడుంది? బ్యాంకాక్ మే. బ్యాంకాక్ లోనా? అదంతా మేరా భాయ్ దేఖలేగా. చలో మీ డీల్ ఫినిష్ చేస్తాను. ఎక్కడ? బ్యాంకాక్ లో ఉందంట. మనూరు వస్తే దాంతోనే కనిపిస్తా. మామతో చెప్పు. చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నావు? గుండ్రంగా తిరిగేది భూమే కాదు సత్య, జీవితం కూడా. అందుకే మన దూరం కలిశాం. కలవాల్సిన టైంలో నువ్వు కలవలేదు, కలిసినా ఉపయోగం లేని టైంలో కలిశాం. ఉన్న టైమైనా ఉపయోగించుకుందాం. సత్య, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో స్ట్రాంగ్, వెనక్కి తీసుకోవడంలో వీక్ అన్న సంగతి నీకు తెలుసు కదా. మీ నాన్నకి ఇచ్చిన మాట కోసం రాత్రింబవళ్ళు నానా కష్టాలు పడి 5 నెలల్లో 5 లక్షలు సంపాదించి సూట్ కేసుతో మీ ఇంటికి వస్తే మీ నాన్న వెడ్డింగ్ కార్డుతోనూ నువ్వు వెడ్డింగ్ చీరతోనూ వస్తావని ఎదురు చూశాను. కానీ ఎవరూ లేని ఇల్లు, మీరు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియదంటూ సమాధానాలు. ఎంతో బాధపడిపోయాను. ఇప్పుడు పిల్లలతో ఎదురుపడ్డా. వాళ్ళు నా పిల్లలు కాదు, సాంబయ్య బాబాయ్ పిల్లలు. మా నాన్నగారు బిజినెస్ లో లాస్ వచ్చి ఆ దిగులతో చనిపోయారు. ఆ తర్వాత సాంబయ్య బాబాయ్ కూడా చనిపోతే ఆ పిల్లల్ని చేరదీసి తల్లిని అయ్యాను. అంతేకాని నీలా పెళ్లి చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు. పెళ్ళాం పిల్లలు, నా జీవితం ఉషతో మొదలై వెన్నెలతో ముగుస్తుంది. ఉష వెన్నెల, నీకిద్దరు భార్యలా? ఉష అంటే ఉదయం అని, వెన్నెల అంటే రాత్రి అని మర్చిపోయావా? మరి పిల్లలు? ఇప్పటిదాకా వాళ్ళకు తెలియని విషయం ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళు అనాథ. అరే వా వా వా, వాట్ ఎ లవ్ స్టోరీ హనీ. లవ్ కి ఎక్స్పైరీ డేట్ ఉంది. అయ్యో భగవంతుడా. బై ది వే, ఐమ్ హనీ. నైడు. చూడమ్మా హనీ, పిల్లలే మా ఫ్యూచర్ అనుకుని బతుకుతున్నాం. మా గతాన్ని వాళ్ళకి చెప్పకు. నేను వాళ్ళకి తల్లిని కాదంటే తల్లడిల్లిపోతారు. అవును, తట్టుకోలేరు. ఓకే ఓకే, మీ సీక్రెట్ ని సీక్రెట్ గానే ఉంచాలండి. మీ ఇద్దరి అన్ఫినిష్డ్ లవ్ స్టోరీని కంటిన్యూ చేసి మీరిద్దరూ మ్యారేజ్ చేసుకుని సెకండ్ ఎండింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే? తల్లి లేని పిల్లలంటే సమాజంలో చీప్ నన్న. అదే కనుక మా కమ్ముండుంటే మా కన్నీళ్లు తుడిచి కడుపులో పెట్టుకునేది. అదే కానీ మాకు నానుంటే మాకు సపోర్ట్ చేసి వాళ్ళ సంగతి ఏంటో తేల్చేవాడు. నానేంటి అమ్మ పెళ్ళేంటి? కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే తండ్రి వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసిన పాక్కుంటూ వచ్చేసరే మాకొద్దు. తండ్రి అంటే అర్థం తెలుసా నీకు? తను సుఖపడకపోయినా పర్లేదు, కొడుకులు కష్టపడకూడదు అనుకునేవాడే తండ్రి. గ్రేట్ గిఫ్ట్ గివెన్ బై గాడ్, దట్ ఇస్ డాడ్. మేము ఓకే కన్విన్స్. మీ అమ్మ మీకోసం ఎంతో చెమటోడ్చి కష్టపడితే కారుతున్న ఆమె చెమట తుడుచుకోవడానికి ఖర్చీ పన్నా ఇచ్చిందా ఈ లోకం? మీరు తండ్రి ప్రేమకి దూరం అవ్వద్దు. తల్లి లేని ఆ పిల్లలకి తల్లిని దూరం చేయద్దు ప్లీజ్. చిన్న చిన్న పిల్లలు, ఒకడికైతే ఇంకా మాటలు కూడా రావు. ప్రపంచం ఏమనుకుంటుందో ఐ డోంట్ కేర్. మేరీ మా కి షాదీ కరవాంగా, మేరే ఫాదర్ కో వెల్కమ్ కరుంగా. ఈవెంగి ఆయంగి అవ్వా. బీచ్ లో లైట్ హౌస్ అంత వచ్చింది ఏజీనికి. ఈ ఏజ్ లో లవ్ అది కాలేజ్ లో లవ్, ఈ ఏజ్ లో లవ్ కాదు. ఒకప్పటి వాళ్ళ ప్రేమని వాళ్ళు బతికించుకోవాలనుకుంటున్నారు. ఆంటీకి అంకుల్ కి పెళ్లి చేద్దాం. ఆంటీకి అంకుల్ కి పెళ్లి.
ఇక్కడ మాకే పెళ్లి కాకుండా దేకేస్తున్నాం. ఈ వయసులో ఈయనకి లవ్, ఈయనకు ఒక పెళ్లి, దానికి మా సపోర్టు. నో 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 నో, మేము అస్సలు ఒప్పుకోం. ఏం తెలుసురా మీకు అమ్మ గురించి? దేవుడు అన్ని వేళలా మనతో ఉండడం కుదరక తన ఆల్టర్నేట్ గా అమ్మని సృష్టించాడు. టెంపుల్ లేని దేవతరా అమ్మంటే అలాంటి అమ్మ తలుపు కొడుతుంటే మీరు అప్పులోళ్ళు అనుకుని తలుపు తీయడం లేదు. మీ బ్యాడ్ లక్. మాకు అమ్మ డీటెయిల్స్ కావాలి. అమ్మకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంత పిల్లలు, ఒకడు ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. వాళ్ళు ఇంతున్నా సరే నేను చూడాలి. వాళ్ళు ఎల్కేజీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఉన్నారు. మ్యారేజ్ కి మీకు తమ్ముళ్ళు గిఫ్ట్ ప్యాక్ లో వస్తారు. ఓకే, స్లో మోషన్. అస్సలే ఇది లేట్ మ్యారేజ్, నువ్వు ఇంకా లేట్ చేయకు. మరి సాక్షులు? పెళ్లి కొడుకు తరపు, పెళ్లి కూతురు తరపు. మరి నువ్వా? ఊరి వీపింగ్ బుద్ధ, నేనెవరి తరపు అయితే నీకెందుకయ్యా? ముందు కానీ సంతకాలు చేయండి అంకుల్. ఆంటీ కొంచెం వర్క్. పిల్లలు ఇంకా రాలేదు కదమ్మా. వాళ్ళు వచ్చేసరికి దుమ్ముహూర్తం వచ్చేస్తుంది. కమ్ కమ్ కమ్, ఫస్ట్ 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 సంతకాలు పెట్టండి. నాకెందుకో సడన్ గా ఎడమ కన్ను అదురుతోంది. నాకైతే బాడీలో అన్ని పార్ట్స్ అదురుతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో? అది దుర్ముహూర్తం వచ్చేస్తుందని కానీ చేసాం. ఏమండి మా పిల్లలు? మా పిల్లలు కాదు సత్య, మన పిల్లలు. పర్లేదు, భోజనం ఎక్కడ పెట్టారు? ముందు మన చిట్టి తమ్ముళ్ళు ఎక్కడో ఎత్తుకుదాం. చిట్టి తమ్ముళ్ళు, చిట్టి తమ్ముళ్ళు ఎక్కడ? అమ్మొచ్చి మనకు ఫుడ్. అలా చూస్తారేంటి అన్న, మేమిద్దరు, వాళ్ళిద్దరు, మీరు ముగ్గురు, మొత్తం 7 మంది కలిసి ఉంటే కలదు సుఖం, ఒకే కుటుంబం. వీళ్ళతో కలిసి ఉంటే సుఖం కాదు. వీళ్ళతో కలిసి ఉండడానికి నేను ఒప్పుకోను. నేను కూడా ఒప్పుకోను. మా ఈ పెళ్లి క్యాన్సిల్. ఇప్పుడే కదా రాజా పెళ్ళయింది. ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి ఈజీ రాజా. నానా ఆ మాలవాడ మొహం మీద కొట్టించండి, కొత్తది కొనిస్తాను. మొహం మీద కొట్టడం ఏంట్రా? మొహం పగలు కొడతా. నీ ముఖం, నెక్స్ట్ మీ బక్కోడే. ఇన్నేళ్ల తర్వాత మేము ఒకటైంది భార్యాభర్తలు అనిపించుకోవడానికి కదరా. అమ్మ ఆప్యాయత కోసం ఆరాటపడుతున్న మీకు అమ్మ ప్రేమని అందించాలని, నాన్న అనురాగ్ కోసం ఆశపడుతున్న మీకు నాన్న ప్రేమని అందించాలని అనుకున్నా. ఇకనైనా కలిసి ఉన్నాడ్రా? ఏది వీళ్ళతోనా? ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. రేపటి నుంచి వాళ్ళంతా మన ఇంట్లోనే ఉంటారు. ఏమండి? నాకు తెలుసు, డాడ్ నో చెప్తారు. అజయ్, పిల్లలు తల్లిదండ్రుల మాట నిలబెట్టాలి, భర్త భార్య మాటకు విలువ ఇవ్వాలి. పెళ్ళైన తర్వాత తను నన్ను కోరిన మొట్టమొదటి కోరిక తీర్చడం నా ధర్మం. నేను రేపే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మేము కావాలనుకుంటే మాతో రండి. అంకుల్, ఆంటీ. ఆంటీ, అంకుల్ లగేజ్ అక్కడ. అంకుల్ ని డ్రాప్ చేయడానికి వచ్చారా? ఆయన స్కూల్ పిల్లడు, హాస్టల్ లో చేర్పిద్దాం అని వచ్చా. మమ్మీ రమ్మంటేనే కదా మేము వచ్చాం. మమ్మీ డాడీ ఎక్కడో, మేము ఎక్కడే. విజు బాబాయ్, రాంబో కోపం వచ్చింది. మాతృదేవో భవ. అమ్మా, చిన్నప్పటి నుంచి మా నాన్నే అమ్మ కావాలని ఎప్పుడు అడిగినా ఓ బొమ్మను కొనిచ్చేవారు. ఆ బొమ్మలోనే మేము అమ్మని చూసుకుని బ్రతికాం. ఫస్ట్ టైం లైవ్లో అమ్మని చూస్తున్నాం. We have been waiting for mom's affection. Yes. వందనాలమ్మా, అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. సల్లంగా బతుకు కొడుకా, నూరేళ్ళు సల్లంగా బతుకు కొడుకా, నూరేళ్ళు
నైస్. ఏంటి సుత్తి పట్టుకొస్తున్నాడు బ్రో? నేనే కదరా వాళ్ళని రమ్మంది. వాళ్ళు నీకు తమ్ముళ్ళురా. మమ్మీ డాడీ ఎక్కడుంటారో వీళ్ళు అక్కడే ఉంటారు కదా విజు. అవును విజు, అంతా ఇక్కడే ఉంటారు. అమ్మా, ఇప్పుడు వీళ్ళు ఏ రూమ్ లో ఉంటారు? మీ రూమ్ లో. మరి మేము ఎక్కడ ఉండాలి? మీ స్టోర్ రూమ్ లో ఉంటారు, మీ బెడ్రూమ్ లో ఉంటారు కదా పాపా. మీరు రూమ్ లోకి వెళ్ళండి, వెళ్ళండి విజు. మీరు రిలాక్స్ అవ్వండి. నేను రాను. రే, మీ బ్యాడ్ లక్ యూ టర్న్ చేసుకుంది కాబట్టి ఇక్కడికి వచ్చి పడ్డారు. ఎక్స్ట్రా చేశారా? గోడ మీద దిగాల్సిన మేకులు మీ. అర్థమైంది. పదండ్రా. శంషేర్, ఓహో, రొమాంటిక్ కపుల్. అంకుల్, హ్యాపీయా? ఇంకో 2 డేస్ వెయిట్ చేయండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు వేసుకునే వాళ్ళని పంచ పాండవుల్ని చేస్తాను. ఓ సారీ సారీ, యూ క్యారీ ఆన్ అంకుల్. సారీ హనీ. అంకుల్, మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సత్య. జీవితంలో మనం ఎప్పటికీ కలుసుకోలేమనుకున్నాం, కానీ హనీ మన ఇద్దరిని కలిపి ఒక కుటుంబం చేసింది. అవునండి, హనీని కూడా మన ఫ్యామిలీలో ఒకరిగా చేసుకోవాలని నా కోరిక. షీఈస్ మేడ్ ఫర్ విజు. విజు, ఇప్పుడు నన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు? చెప్తానుగా, దా చాపనుగో, పట్టుకో, పుట్ ఇట్ డౌన్. యా దా. ఏంటి విజు, ఇన్నాళ్ళు బట్టి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? దేనికైనా కరెక్ట్ టైం రావాలిగా. కమ్ హియర్, ఇక్కడ రా, కమ్. ఇప్పుడు చూడు. వావ్, బ్యూటిఫుల్ ఐలాండ్. విజు, ఆ గోల్డ్ ఫిష్ చూడు. ఐ I love you too. హనీ, నీ మౌన అంగీకారం అనుకోవాలా? కుచి కుచి నువ్వు చూడుకలా, విచి కొడుతూ చంపకిలా, పిచ్చి పిచ్చిగా నీ ఊహల్లో జారిపోయేలా, బుజ్జి బుజ్జిగా బుక్కనిలా, పచ్చి మచ్చల కొరక కల, వెచ్చ వెచ్చగా నీ మైకంలో ఊగిపోయేలా, మల్లె తీగల కన్నన్నిలాగా పంటుకులోకి చేసిన పిస్తల్ లాగా మనసే తెలిచేసా, చిక 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 చికనా చికనా, దక 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 దిరనా దిరనా, తూయి తూయి మేరా సపనా సపనా. మందు గుండో ఏమిటుండో నవ్వులో అమ్మదు
తుంగో హార్ట్ విండో కోల్ది అదేంటో కత్తిరుందో కత్తి ఉందో దూసుకొచ్చే చూపులో సామి రంగో సోపు మ్యాంగో కత్తిరించే సిందిరో పంతిన కంపౌండ్ రీలే నన్ను దాటించో అంతలేని ఆనందంలో కంతులు వేయించో చికి 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 చికనా చికనా దక 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 దిరినా దిరినా తుయి తుయి మేరా సపనా సపనా మనసున కొడి కట్టన కట్టన పడి 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 మొక్కన మొక్కన అడిగితే జాని ఇప్పన ఇప్పన Hey, honey! Hey, there's a good news for you! నీకు ఆస్ట్రేలియాకి వీసా వచ్చిందే? ఏంటి ఇంత గుడ్ న్యూస్ చెప్తే అంత డల్ అయిపోయా? దేవుడేంటే అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకుంటాడు. నా ఫ్యామిలీని దూరం చేశాడని బాధపడుతుంటే విజ్జి ప్రేమనిచ్చాడు, అంతలోనే మళ్ళీ నా ప్రేమని దూరం చేస్తున్నాడు. ఈసారి దూరం అవనమే. ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూసింది దీనికోసమే కదే. నేను ఆస్ట్రేలియా వెళ్ళాలనుకునేది బెటర్ లైఫ్ కోసం. ఇంతకంటే బెటర్ లైఫ్ నాకు ఇంకెక్కడా దొరకదనిపిస్తుంది. సో నేను ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అవ్వాలనుకుంటున్నాను. అలాగే సత్య, వెరీ గుడ్. అలాగే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నారు. పద సత్య. పాప వెళ్ళారు పాప్ ఛానల్ పెట్టరా? అర్థమైంది. ఎవడి చేతిలో రిమోట్ ఉంటే వాడి దగ్గర ఛానల్. బాబు నువ్వు తప్పుకో. వదిలే, నేను చేస్తాను. నా మాట విను. చిన్నపిల్లాడు లేకుండా క్షమాపణ అడుగు, నాన్నకి సారీ చెప్పు, సారీ చెప్పు. చిన్నపిల్లాడు తెలుసు మా అమ్మ తన ఇష్టం నన్ను తిడుతుంది కుడుతుంది అడగడానికి నువ్వు మాట్లాడుకో. యు హావ్ నో రైట్ టు టాక్. హ్యాపీగా ఉన్న మా లైఫ్ లోకి వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టావు. ఈయన మా అమ్మని చేసుకునేది రెంట్ కట్టని ఇంటి కోసం, అంతేగాని మా అమ్మ మీద ప్రేమతో కాదు. మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడితే బాగోదు. ఇదేమైనా బ్యాంక్ ఆఫ్ ప్యాలెస్ అనుకుంటున్నావరా? తొక్కులోది ఇది, నాలుగు గోడలు ఉన్న అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన వాళ్ళు. ఏమిటి గొడవలు? వీళ్ళ తమ్ముళ్ళు కాదు, నువ్వు నా నాన్నవి కాదు. చూసారా నాన్న, ఇదంతా మీ వల్లే. నేను ఆ రోజే చెప్పాను ఇంటికి వద్దని, కానీ మీరే. నువ్వు నిజంగానే తప్పు చేసావు. ఇతన్ని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేసావు. నన్ను విచ్చు.
నన్ను రమ్మన్నందువల్లే మీరు ఈ రోజున వాడితో మాట పడ్డారు. బాధపడకు సత్య, బాధ పెట్టి వయసు వాళ్ళది, బాధను మింగే మనసు మనది. తల్లిదండ్రుల్ని పిల్లలు అర్థం చేసుకునే నాటికి వాళ్ళని ప్రశ్నించి పిల్లలు వాళ్ళ వయసులో ఉంటారు. అప్పుడు వాళ్ళు కూడా నిలాగే పిల్లలు మనల్ని అర్థం చేసుకునేదని బాధపడుతుంటారు. దిస్ ఈజ్ ది హ్యూమన్ సైకాలజీ ఆఫ్ ఎవ్రీ జనరేషన్. జనరేషన్ విల్ చేంజ్ బట్ ది హ్యూమన్ సైకాలజీ విల్ నెవర్ చేంజ్. ఇదైనా వాళ్ళు మన పిల్లలే. అవును అవును, మీ పిల్లలే. అనాథలుగా బతకాల్సిన వాళ్ళని అమ్మ ఒడిని పంచి, నాన్న భుజాలపై ఆడించి, వేలు పట్టుకుని నడిపించి, గుండెల్లో పెట్టుకుని పెంచారు కదా, అదే మీరు చేసిన పెద్ద తప్పు. ప్రశ్నగా మిగిలిపోవాల్సిన వాళ్ళ జీవితాలకి సమాధానంగా నిలబడి మీ జీవితాలనే ప్రశ్నించేలా చేసుకున్నారు, అదే మీరు చేసిన ఇంకా పెద్ద తప్పు. అసలు వాళ్ళేంటో వాళ్ళకి చెప్తే గానీ ఈ నిజం వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరమ్మా. వాళ్ళు తల్లి పాలు తాగి పెరగకపోయినా తల్లి ప్రేమను పంచుకుని పెరిగారు. నాలో కన్నతండ్రినే చూస్తున్నారు. ఇప్పుడు మా సుఖం కోసం వారికి నిజం చెప్తే మా పెళ్లికి అసలు అర్థం ఉండదు. వాళ్ళను మేము కనకపోయినా మా కన్న పెట్టలేమ్మా. లక్కీ, ఎక్కడ తీసుకెళ్తున్నావు మమ్మల్ని? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం మాట్లాడుతున్నారా? వాళ్ళమ్మ వాళ్ళమ్మ కాదా? వాళ్ళ నాదలా? ఏంటి నీకు పిచ్చి పెట్టి ఏదో మాట్లాడుతున్నావురా? లక్కీ చెప్పేది నిజం. నాకు ఈ నిజం వాడికంటే ముందే తెలుసు. మీకు ఈ విషయం తెలియనివద్దని అంకుల్ ఆంటీ నా దగ్గర ఒట్టేయించుకున్నారు, కానీ వీడు మొత్తం వినేశాడు. నువ్వు సూపర్ అల్లకి, జీవితంలో మొదటిసారి మాట్లాడి అందరినీ బాధ పెట్టావు. మీ అమ్మ తప్పు చేసిందా విజయ్? కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. తన ప్రేమను పక్కన పెట్టి మీకు ప్రేమను పంచింది కదా, ఆవిడ చేసింది తప్పే. మీ నాన్న తప్పు చేశాడా అజయ్? మీ జీవితం నిలబెట్టడం కోసం ఆయన తన జీవితాన్ని పక్కన పెట్టి మరీ బతికాడు, ఆయన చేసింది తప్పే. ఇన్ని రోజులు మా అమ్మ ఎందుకు ఈ నిజం మాకు చెప్పలేదు? చెప్పుంటే ఏం చేసేవాడివి? ఇన్ని రోజులు ఈ విషయం డాడ్ ఎందుకు చెప్పలేదు? అడుగుతాను. వెళ్ళేమని అడుగుతావరా? అనాథలైన మాకు అమ్మ నాన్నలుగా ఎందుకయ్యారని అడుగుతావా? ఈ నిజం మీకు తెలియకూడదు, తెలిస్తే మీరు బాధపడతారు అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ నిజం మాకు తెలిసిపోయింది, మీరు ఇంకా బాధపడండి అని చెప్పరా? వెళ్ళు, వెళ్ళి చెప్పు, గో. హనీ, ఈ విషయం ఎవరు ఎవరికి చెప్పరు. లక్కీ, నువ్వేం వినలేదు, అసలు మాకేం చెప్పలేదు. ఈ నిజాన్ని ఇక్కడే మర్చిపోదాం. వాళ్ళు మన అమ్మా నాన్నలే, ఎప్పటికీ మన అమ్మా నాన్నలే. ఇక్కడ నుంచి అమ్మ నాన్న ఎవరు బాధ పెట్టకూడదురా, బాధ పెట్టకూడదు. ఏంటి హనీ, ఎంటైర్ ఫ్యామిలీని ఒకే చోటుకి ఎంటర్ చేస్తున్నా? గొడవలు పడే వాళ్ళంతా కలిసిపోయారు. ఈ హ్యాపీ మూమెంట్ని అంకుల్ ఆంటీలతో సెలబ్రేట్ చేసుకుని విజయ్తో ఉన్న లవ్ ని అందరి ముందు కన్ఫర్మ్ చేస్తా. వయసు లేట్,
సారీ. ఏంటి విషయం? ఆంటీ అంకుల్ వచ్చిన తర్వాత చెప్తాను. నేను చెప్పానా స్పెషల్ న్యూస్? చిలిపి. హలో అంకుల్, వన్ మినిట్. హలో అంకుల్, ఎక్కడున్నారు? ఇంకా రాలేదేంటి? దొరికిందిరా, దాన్ని ఎత్తుగా చేయండిరా. నేను అడగాల్సింది నువ్వు అడుగుతున్నావు ఏంట్రా? దానికి నీకు ఏంట్రా సంబంధం? తాకి చూడు, తెలుస్తుంది. తమ్ముడు ముందే అన్నయ్యని చంపేస్తారా? తప్పు కదా. చేయపడితే నా గుండె పైన చేయపడినట్టేరా? నేను మిమ్మల్ని అందరినీ పిలిచింది, నా
నా గతం గురించి చెప్పడానికి. ఇప్పుడు అదే గతం నన్ను తీసుకెళ్ళిపోతుంది. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నేను మీకు అన్నాదని చెప్పినందుకు క్షమించండి అక్క. అయితే జాగ్రత్త, నేను వాళ్ళతో వెళ్ళడం ఎవడ నా కారు ముందు కలిపినాడు, దీని పిక్కోసేస్తా. She'll be all right. Thank you, doctor. మీ అమ్మాయికి ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. కానీ నేను నా కూతురు హనీ విషయంలో ఏం జరగకూడదని భయపడ్డాము, అదే జరిగింది. అయితే హనీ తన గతాన్ని ఇంతకాలం మా దగ్గర ఎందుకు దాచింది? అది మీకు తెలియాలంటే మీరు తెలుసుకోవాల్సింది హనీ గురించి కాదు, ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఆ రెండు వాళ్ళ గురించి. ఒకటి పాండవపురం, రెండోది కౌరవపురం. పాండవపురానికి పెద్ద ధర్మన్న, ధర్మానికి దత్తపుత్రుల్లాంటి వాడు. కౌరవపురానికి పెద్ద సుయోధన, అధర్మానికి అక్రమ సంతానం లాంటి వాడు. సుయోధన చేసే అక్రమాలకి అతని కొడుకులు ఆయుధాలు లాంటి వాళ్ళు. పేర్లకు తగ్గట్టుగానే ఆ రెండు వాళ్ళకి చరిత్ర కూడా ఉంది. పద్య నాటకాలు వచ్చిన కొత్తల్లో పాండవపురం వాళ్ళందరూ పాండవుల పాత్రలు వేసేవారు, కౌరవపురం వాళ్ళందరూ కౌరవుల పాత్రలు వేసేవారు. కాలగమనంలో పాండవపురం వాళ్ళందరూ పాండవుల వారసులమని, కౌరవపురం వాళ్ళందరూ కౌరవుల వారసులమని నమ్మేవారు, ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు. సంక్రాంతికి అన్ని వాళ్ళకి పండగ వస్తే ఆ రెండు వాళ్ళకి మాత్రం పంతం వస్తుంది. అది మామూలు పంతం కాదు, కన్నవాళ్ళని కట్టుకున్న వాళ్ళని పందెం కాసే అంత పంతం. ఒక సంక్రాంతి పండగ నాడు ధర్మన్నకి మనశ్శాంతి లేకుండా చేయాలనే దురుద్దేశంతో పందెం ఓడిపోయిన వాడింట్లో 14 ఏళ్ళు ఏసుపు కార్యాలు జరగకూడదని పందెం కాశాడు సుయోధన. తాను తీసిన గోతిలో తానే పడ్డట్టు పేకాట్లో ఓడిపోయాడు. కొడుకులు పెళ్ళిళ్ళు లేక ఆంబోతుల్లా మిగిలిపోయారు. 14 ఏళ్ళు గడిచాయి, మళ్ళీ సుయోధనకి పందెంలో పాల్గొనే అవకాశం వచ్చింది. పద్నాలుగు సంవత్సరాల తర్వాత పందెానికి వచ్చారు, మీ పందెం ఏంటి చెప్పండి. నేనోడిపోతే కనుచూపు మేర కనపడే నా భూమిని, కౌరవ పాండవ పురాల్ని కొనగలిగే నా ఆస్తిని, అన్నింటినీ ఈ జనాలకి రాసి నా కొడుకులతో సహా ఈ ఊరొదిలి వెళ్ళిపోతా. అదే నువ్వోడిపోతే నీ ముద్దుల కూతుర్ని, నా ఇంటి చిన్న కోడల్ని చెయ్యాలి. అయ్యా ఒప్పుకోండయ్యా, ఈయన గెలిస్తే మన కుటుంబం ఒక్కటే బాధపడుతుందయ్యా, అదే మీరు గెలిస్తే ఈ రెండు ఊళ్ళు ఆనందపడతాయ్యా. అలాగే కానివ్వండి. ముహూర్తం పెట్టుకుని వస్తా, 3 ముళ్ళకి 3 రాత్రుళ్ళకి నీ కూతుర్ని సిద్ధంగా ఉంచు. పందెంలో నన్ను గెలిపించావు, నీకు న్యాయం చేయడం నా ధర్మం. వస్తా. సాక్ష్యం బయటపడకూడదని రంగాన్ని భూస్థాపితం చేశాడు. ఎంతో నమ్మకంగా ఉండేవాడు, ఇలా నమ్మక ద్రోహం చేసి. అన్నయ్య నువ్వు ఇంకా ధర్మాన్ని పట్టుకుని వేలాడటానికి వాళ్ళేం ధర్మంగా గెలవలేదు. మన అమ్మాయి బతుకు భవిష్యత్తు బలి కాకూడదు. మీరు ఇంకేం ఆలోచించకండి ధర్మన్న గారు, హనీ అనుకున్నట్టే తన ఆస్ట్రేలియాలోనే చదివిద్దాం. వీసా వచ్చే వరకు ఎవరికీ తెలియకుండా బ్యాంకాక్లో ఉన్న నా కూతురు దగ్గర హనీని సేఫ్గా ఉంచే బాధ్యత నాది. అలా హనీ నా దగ్గరకు వచ్చింది. ఆస్ట్రేలియా వెళ్లాల్సిన హనీకి వీసా వచ్చింది.
ఆ రోజే విజయ్ తన లవ్ ప్రపోజ్ చేయడంతో ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్న హని మీ ఫ్యామిలీయే కావాలనుకుని ఆగిపోయింది. ఆ దుర్మార్గులు హనీనేం చేస్తారో అని భయంగా ఉందండి. పోయినసారి మేము పందెం గెలిస్తే పిల్ల పారిపోయిందని అడ్డమైన నాటకాలు ఆడారు. ఇక్కడ నుంచి మీ పిల్ల మా ఇంట్లోనే ఉంటుంది. పెళ్లికి వచ్చి అక్షింతలు వేసి రెండు మెతుకులు తినిపోండ్రా. రై పండ్లు పోనియండ్రా. మంచం సిద్ధంగా ఉంది రాయే. ఏం చేసినా నీ కళ్ళల్లో నీళ్ళే ఉంటాయి తప్ప నిన్ను కాపాడడానికి ఎవరు రారు. అదే బాబు సుయోధన ఇల్లు. సుయోధన ఇంట్లోకి వెళ్ళటం అంటే పులిబోన్లోకి ఎంటర్ అయినట్టే. ఆ ఇంట్లో ఉండేది మనుషులు కాదు, రాక్షసులు. వాళ్ళు ఎవరైనా సరే, ఎంత డేంజర్ అయినా సరే, మేము హనీని తీసుకువెళ్ళడానికి వచ్చాం, తీసుకునే వెళ్తాం. అది కాదు బాబు, మీరు మాకు హెల్ప్ చేయగలరా లేదా? సరే, ఈ రాత్రికే మన సత్తిగాడి వాటర్ ట్యాంక్ ద్వారా మీ అందరు లోపలికి వెళ్ళే ఏర్పాటు చేస్తాం. ఏందన్నా మంచి సీన్ చూపిస్తా, కొత్త స్వామి సరసాలు. పిల్లంతరకు జాగ్రత్తగా కాపలా కాయండ్రా అని చెప్తే ఇంట్లో వచ్చి పడుకుంటావు. తేడా వస్తే తలలు తెగుతాయి. కౌరవపురం పరుపు గట్టిదనాన్ని చూపించి నీ అరుపు పాండవపురానికి వినిపిద్దామని వచ్చానే నా ముద్దుల హని. ఏందే బెట్టు చేస్తుండా? పట్టుకున్నది కాబోయే పెనుడే కదా, ఆయన హత్తుకోవాల్సింది పోయి అంత అరుస్తావెందుకు? తెలుసా, నాలుగు వాతలు పెట్టి దాని నీ దారిలోకి తెస్తా. వదరా గజా, వస్తా. అందరం కలిసి వచ్చావని నిన్ను తీసుకెళ్దామని వచ్చి. నువ్వేం భయపడక్కర్లేదు హని, నీకు మేమంతా ఉన్నాం. నా భయం నా గురించి కాదు, నా తల్లిదండ్రుల గురించి. మళ్ళా నువ్వు తప్పించుకుపోతే మేము నీకోసం దేవులాడు. గల్లంతైన మీ అమ్మా నాయనల శవాల కోసం నువ్వే దేవులాడుకుంటూ వస్తావు. నా ప్రేమ కోసం నా తల్లిదండ్రుల్ని చంపుకోలేను. శభాష్, చాలా గొప్పగా చెప్పావమ్మా. నాకు నా తల్లిదండ్రుల తర్వాతే నా ప్రేమ అన్నావు. వెంటనే నీ తల్లిదండ్రులను కలిసి వీళ్ళందరికీ బుద్ధి చెప్పి నేను తీసుకెళ్తాం. వెళ్ళిపోండి. బ్యాంకాక్ నుంచి నేరుగా ఏడకే వచ్చేసినారా? దొరికారు, మిమ్మల్ని అందరినీ క్వారీలుగా పెట్టిద్దా మామా. గజేంద్ర కింద పడింది.
మనకెందుకురా బాను, వాళ్ళు వచ్చి మొక్కేదేగా, తీసి చూడరుగా, తిప్పిపెట్టు. నా తెలిస్తే మన గదిలో ఒలుకుతాయి. అరే ఎంత అయిపోయినా రాయుడు, ఫుల్ గా తాగడం, కాలి పట్ట లెక్క కింద వాడడం. రక్తం వస్తుందా? ఈ శాపం నీకు వరంగా పరిణమిస్తుంది. గడువు పూర్తి కాగానే నీ రూపాన్ని నీవు తిరిగి పొందుతావు. అమరేంద్రుడు ఆశీర్వాదం. కన్న ప్రేమ కంటే నీ ప్రేమే గొప్పది బాబు. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు, కానీ నా కూతురికి మీ ఇంటి కోడలు అయ్యే అదృష్టం లేదు. మీ ఒప్పుకున్నా పందెం ప్రకారం హనీని వాళ్ళ కోడలను చేయకపోతే రెండూళ్ళు ఒప్పుకో, ఫలితం అనుభవించక తప్ప. ధర్మన్న గారు, మీరు మాట తప్పడానికి కారణం వాళ్ళు ధర్మం తప్పడమే కదా. కైక రాముణ్ణి అడవికి పంపమని వరం అడగడం రూలు ప్రకారం రైటే, కానీ న్యాయమా? కౌరవులు పాండవుని జోదవును ఓడించి అడవులకు పంపించారు, రూలు ప్రకారం రైటే, కానీ ధర్మమా? ధర్మన్న గారు, మీరు పేకాటలు ఓడితే మీ కూతుర్ని వాళ్ళింటి కోడలిని చేస్తా అన్నారు, రూలు ప్రకారం రైటే, కానీ వాడు మోసం చేసి గెలిచారు కదా. అంకిల్, హనీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను, తన కష్టాలను కూడా పంచుకుంటాను. నా హనీని నేను తెచ్చుకుంటా. సుయోధన ఇంటి నుంచి హనీని తీసుకురావటం అసాధ్యం. సంకల్పం ఉంటే అసాధ్యం సుసాధ్యం చేసుకోవచ్చు. టక్కుటమార గజకర్ణ గోకర్ణ మాయలు చేసి సామధాన భేద దండోపాయంలో ఏదో ఒక ఉపాయం చేసి మార్చి ఏ మార్చి మతి తప్పించి గతి తప్పించి మమ్మల్ని అందరినీ ఒకటిగా చేసిన హనీని ఒక్క రక్త బొట్టు కూడా కింద పడకుండా వాళ్ళు మీకు అప్పగించేలా చేసి మా కొడలుగా చేసుకుంటాం. ఇంతకీ ప్లాన్ ఏంటి పాప? కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు. అవసరమైతే జ్యోత కౌశలంతో మురిపిస్తూ కాలక్షేపం చేస్తా. బృహన్నల నామధారినై విరాట నగరంలోని అంతఃపురకాంతలకు ఆటపాటలు నేర్పుతాను. బలనుడనే పేర వంటల వాడినై విరాటుని పాఠశాలలో చేరుతాను. ఈ నిర్ణయం ఏమిటి నకుల? దామగ్రంథి అనే పేరుతో అశ్వపాలకుడినై మెరుగుతాను. మరి నీ మాట ఏమిటి? నేను సైరంధ్రినై అంతఃపుర కాంతలను అలంకరిస్తూ గడువు చెల్లిస్తాను. గడువు తీరేలోగా మనలో ఏ ఒక్కరం బయటపడినా మళ్లీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి. అందరూ ఈ మాటనే మనసులో పెట్టుకుని మరీ మెరగండి. మురారి గారు, ఆ సుయోధరికి ఎవరైనా మిత్రులు ఉన్నారా? ఒకే ఒక్కడున్నాడు, బుర్డీ జమీందారు. రేపు వాళ్ళ ఇంట్లో పెళ్లి. నమస్కారం. ఓ జోద శిఖామణి, మీ రాక కోసం పేకలు ఎదురు చూస్తున్నాయి. ఆట అట్టు. ఓ పెళ్లి కాని నవ యువకుల్లారా, మీ రాక కోసం కోకలు ఎదురు చూస్తున్నాయి. పెళ్లి చూపులు ఇటు రండి. ఎవరయ్యా నువ్వు? వేషం విచిత్రంగా ఉంది. తూర్పు నడుగు సూర్యుడు చెబుతాడు, పశ్చిమాన్ నడుగు వాయుదేవుడు చెబుతాడు, ఉత్తరాన్ నడుగు కాలభైరవుడు చెబుతాడు, ఫైనల్ గా దక్షిణాన్ని అడగండ్రా, రాబోయే మీ మృత్యువు గురించి యముడు చెబుతాడు. మమ్మల్ని చూస్తే చావే బావురమంటాది. సరిగ్గా 14వ నిమిషంలో మీ అనంతపురిద్దరిని మృత్యువు కబళించబోతుందిరా మూర్ఖులారా. జోకులేస్తున్నాడు మన గండమేందిరా. గ్రహచారం గంటా మారేతో గ్రహరాజ్ ఎంటర్ హోతా హే. క్షణక్షణం ఏం జరుగుతుందో ప్రతిక్షణం చెప్పగలిగేవారు. సరిగ్గా 14 నిమిషాల తర్వాత మీరే ఆయన్ని వెతుక్కుంటూ వస్తారు. రమ్మీ ఆటలో రాజ్యాలే పోగొట్టుకున్నవారు మీతో ఆడి గెలిచేవాడు ఎవడు మిత్రమా? గెలుపు నా ఇంటి పేరు. ఇంటి పేరు మార్చారా? నిన్నటిదాకా అందరం అలాగే అనుకున్నాం సుయోధన గారు. నిన్న రాత్రి ఒకడిని చూసాం, వాడు గెలుపుకు మారు పేరులా ఉన్నాడు. ఎక్కడుంటాడు వాడు? చెప్పింది తన గురించే. గోపి, గ్యాంబ్లర్ గోపి, 24 hours 365 days, cards, clubs and casinos. నీ బాడీగార్డ్ గెటప్ బాగుంది. ఓన్లీ థింగ్ మిస్సింగ్ ఆర్ దీస్ గ్లాసెస్. థ్యాంక్ యూ సార్. కార్డ్స్ వే. ఆల్రెడీ వేసేసా. ఎప్పుడు పంచాడో నేను చూడలేదు. చెప్పాను కదా అమ్మ ఫాస్ట్ అని. గండం అంట గండం, అదే మన పైన చూడు పడద్దా. నమ్మటేరా? వెళ్ళిపోతే వెళ్దాం పదరా. నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా బాబు, పెద్ద ప్రాణగండం తప్పింది.
షో. అసలు నా టార్గెట్ మీలాంటి బచ్చాలు కాదు. పేకాట సామ్రాట్, పేకాట విభూషణ్, సుయోధనతోనే ఆడి గెలవడమేనా జయం. మళ్ళీ మీరు ఈయనే మీరు ఆడాలనుకుంటున్న సుయోధన గారు. అవునా? వాట్ ఆర్ యు సేయింగ్? ఓ మై గాడ్ సార్, వాట్ అన్ ఆనర్, వాట్ అ ప్లెజర్ సార్. చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న కోరిక, మీతో ఫోటో తీసుకోండి. 1 మినిట్ సార్. సరే, సుయోధన గారికి సమూజ్జి సార్, ప్లీజ్ స్మైల్. థ్యాంక్ యూ సార్, ఇంకా చాలు సార్. మిమ్మల్ని తుక్కు తుక్కుగా ఓడించాను, నా లైఫ్ టైం అంబిషన్ తీరింది. ఐఎమ్ గోయింగ్ టు రిటైర్. ఆగు దోస్త్. 14 రోజుల్లో మా ఇంట్లో పెళ్ళి, అదయ్యేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. నేను నీతో ఆడి గెలవాలి. స్పెషాలిటీ లడ్డు. ఇది ఇంకా షుగర్ రాలేనట్టుంది. చాలా బాగుంది. మీరు ఒక్కరే నేను చేశారా? ఇల్లా, ఎండి అసిస్టెంట్స్ ఉండే కూడే. బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆవిడ లడ్డు. లడ్డు నాకు తీసుకెళ్ళి ఆడుకోండి. వస్తావా? దేనికి? వెళ్ళి ఇంట్లో పెళ్ళికి వంట చేయడానికి. అవునవును, అందుకే. వస్తాను సార్. థ్యాంక్ యూ. గ్రహరాజు గారు క్షమించండి, మిమ్మల్ని చాలా అవమానపరిచాము. మీరు చెప్పినట్టే మాకు పెద్ద గండం తప్పింది. మీరు మా ఇంటికి వస్తే మిమ్మల్ని పూజిస్తాం, లేదంటే ఇక్కడే ప్రాణాలు వదులుతాం. వస్తా, వాస్తు చూస్తా, మీ గ్రహస్థితి, గృహస్థితి, పరిస్థితి మారుస్తా. నాయన, నాయన, ఆయన, నువ్వు మాకు జన్మనిస్తే వీరు మాకు పునర్జన్మనిచ్చారు నాయన. ఇప్పుడే పెద్ద గండం నుంచి తప్పించారు. నువ్వు కూడా గురువు గారు కాలు మీద పడు. పడ్నాయనా? ఈ సుయోధన కాళ్ళ మీద పడ్డమేంది? మాకెవరు వద్దు. పండి పండి. దోస్త్ దోస్త్, ఇది నీ కొడుకుల లైఫ్ అంటే తిష్యు. బేకలో మనకి లైఫ్ రానప్పుడు పక్కనోడేసే కార్డులో లైఫ్ ఎత్తుక్కుంటాం కదా. ఏదో పొడుస్తానంటున్నాడు కదా, రమ్మను. ఏం పొడుస్తాడో చూద్దాం. పాప, మీరందరూ బాగానే లోపలికి వెళ్ళిపోతున్నారు, మరి నా పరిస్థితి ఏంటి? అజయ్, తొందరపడ. నువ్వు లోపలికి ఎప్పుడు ఎలా రావాలో అంతా ప్లాన్ చేసి ఉంచాను, రెడీగా ఉండు. నాయనా, నా పక్కనే ఉంటూ నేను కట్టుకోబోయేదాన్ని కన్నెత్తి చూశాడు. నేను దేన్నైనా భరిస్తాను, కానీ నమ్మక ద్రోహాన్ని భరించను. వదరా మామా, మామా. వాళ్ళ గుట్టు రెడ్ అయిపోయినది, వాళ్ళెవరో తెలిసిపోయినది మామా. మామా, ఏందిరా? ఆ పాండవపురం వాళ్ళు ఆ పిల్లను ఊరు దాటించేశారు. అవునా? 14 ఏళ్ళ తర్వాత గెలిచినా కూడా ఫలితం దక్కకుండా చేశారు మామా. వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటా నేను. ఇలాతనే వీడి పేరు షేక్ వలీ మస్తాన్. వీడు యునానీ గుళికలతో మతిపోయిన వాళ్ళకి మతి తెప్పిస్తాడు సార్. మీరు కంగారు పడకండి సార్, వాడి పరిస్థితి మీకు తెలుసు, మాకు తెలుసు. అవును తెలుసు. ఇప్పుడు ఏందయ్యా మస్తాను? మొత్తం మతి మర్చిపోయాడు. ఇది గుళికలతో ఇక్కడి దాకా తీసుకు వచ్చాయి. వాడిని మామూలు మనిషిని చేస్తాయి, ఒక్కో గుళికతో ఒక్కో నెల వెనక్కి తెస్తాయి. ఏమైంది గురుజీ, స్టెప్పు వెనక్కేశారేంది? ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుసుక్ర శనిభ్యశ్చ రాహవే కితవే నమః. లోపల మానవ రక్తాన్ని పెగ్గు మీద పెగ్గు తాగే క్షుద్రశక్తి ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా ఇంటి ఇలవేల్పు గద మా ఇంట్లో ఉండగా క్షుద్రశక్తి ఎలా వస్తుంది? ఆ క్షుద్రశక్తే నీ గదకి సొట్టబెట్టింది. గుణ, గద తీసుకురాపో. పో. జై దుర్యోధన. నాయన, గదకి నిజంగానే సుట్టబడింది నాయన. ఏది? మా జీవితాలకు సొట్టపడకుండా ఉండాలంటే వెంటనే క్షుద్రశక్తిని బయటకు పంపించండి గురుజీ. నాయన, గజ ఎన్ని తూర్లు చెప్పినా అది ఎనట్లా. నా దెబ్బతో తన అబ్బతాన్ని గుర్తొచ్చేలా చేస్తా. నువ్వేం బెంగెట్టుకోమాక లగ్గం లోపు దాన్ని దొంగతీసి నీకు పెళ్లి చేస్తాను. వీళ్ళంతా ఎవరబ్బా? పగటేసగాళ్ళ ఉండారు. మా మేనతనే కొడతావా? మా వాడు కుట్టింది ఆవిడలోని దుష్టశక్తి. ఈవిడ మీ ఇంటికి వచ్చి ఎన్నేళ్ళు అయింది? 14 ఏళ్ళు. మీరు జూతంలో ఓడిపోయి 14 ఏళ్ళే? మీకు పెళ్లి కాకుండా ఎండిపోయిన బెండకాయల్లో ఉన్నది. మరి ఆలోచించండి, మీకు దుష్టశక్తి కావాలా, మా గురుజీలో ఉన్న అదృష్ట శక్తి కావాలా? అయితే వెంటనే మీ అత్తయ్యను బయటకు పంపించండి. పంపించండి. దీన్ని ఊరవతలకి ఎంటేరా? ఏంటి?
మావా కేస్ తీసుకుపోతుంది. నాయన్నే మొట్టమొదటిసారి మావా అందరు అమ్మాయి అంత గురువు గారి మహిమ. గ్రహరాజ్ మహారాజ్ కి జై. 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 ఈ గెటప్లు ఏంటి? ఒకప్పుడు విరాట పర్వంలో పాండవులు తలదాచుకోవడం కోసం గేమ్ ఆడారు. ఇప్పుడు నీకోసం మేమందరం వీళ్ళతో గేమ్ ఆడుతున్నాం. మనం ఆడే ఈ గేమ్లో మనకి బ్రేక్ లేసేవాడు ఎవ్వడూ లేడు. ఇతని పేరు పిచ్చగుంట్ల పైడితల్లి. ఇతనికి బాపు బొమ్మలన్నా సినారే కవితలన్నా బాగా ఇష్టం. వాళ్ళిద్దరి పేర్లు కలిపి కలం పేరుగా బాపురే అని పెట్టుకున్నాడు. ఇతని హాబీలు వర్షంలో కాఫీ తాగడం, వెన్నెల్లో కవితలు రాయడం. ఇతని వీక్నెస్ చాడీలు చెప్పడం. వీడి దెబ్బకి ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఆఖరికి విడాకులు కూడా తీసుకోకుండా వీడి పిల్లం పారిపోయింది. టోటల్ గా వీడికి బుర్ర తక్కువ. తెలుగు గాలి, తెలుగు మట్టి, తెలుగు మట్టి వాసన, పగిలిపోద్ది మళ్ళా కనపడ్డావా తెలుగు బూతులు. అమ్మా తెలుగు బిడ్డ, కుచల కుమారి తెలుగు సంప్రదాయం నేర్చుకుంది గాని రామ్మా. డాడ్, డోంట్ కాల్ మీ కుచల కుమారి. హౌ మెనీ టైమ్స్ హావ్ టు టెల్ యు? కాల్ మీ కుకు. ఓహో, దాన్ని మార్చడానికే నమ్మ ఇక్కడ తీసుకొచ్చాను. డాడీ, ఈసారి క్యారీ చేయలేకపోతున్నా. ఐ వాంట్ మై షార్ట్స్ రైట్ నౌ. అమ్మో, నీకు తెలియదే, ఈ ఇంట్లో పంతాలకు పోయి పనికి మళ్ళిన పెళ్లి కాని ముగ్గురు ఆంబూతులు ఉన్నారమ్మా. వాళ్ళు నిన్ను చూస్తే ఏం చేస్తారు? యు మీన్ బుల్స్ డాడ్? యు మీన్ బుల్స్ డాడ్ కాదే, నీ తప్పదు ఏదో ఒకటి. రే గుణ. నాయనా, పెండ్లి పత్రికలు మన కౌరవపురంలో గడప గడపకు వెళ్ళివ్వండి. అట్లనే నాయనా. ఏందిరా బామ్మర్ది, ఇంత ఆలస్యంగా వచ్చినావు. మొదటి శుభలేఖ నేనే తీసుకున్నా. పెళ్లి గ్రాండ్ సక్సెస్. ఈసారి బుక్ రాస్తున్నావురా? మిణుకు మిణుకుమంటున్న తెలుగుని తెర మీదకి తెచ్చేందుకు తెలుగు చినుకులు అనే పుస్తకం రాస్తున్నా. వీడు వీడి తెలుగు పిచ్చి. ఇంతకి నీ కూతురు ఎక్కడ? అమ్మా కుచల కుమారి, బావగారు పిలుస్తున్నారా. అమ్మాయి లక్షణంగా ఉంది. మా పెద్దోడు గుణాతో మూడో వాడి పెళ్లిలో మీ అమ్మాయికి మూడు ముళ్ళు వేయించాను. నువ్వు మర్చిపోవచ్చుకోవద్దు బావా. దీనికి ఒకసారి ముహూర్తం పెట్టే టైంకి ఒకడు మూర్చి వచ్చి చచ్చిపోయాడు. తాంబూలాలు మార్చుకునే టైంకి ఇంకొకటి తలపగిలి చచ్చిపోయాడు. నా మాటని వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయి బావా. నీ పుణ్యం ఉంటుంది బాబా, నీకు దండం పెడతా. వీళ్ళిద్దరు ఎవరైనా పర్వాలేదు. ఏరీళ్ళు బాపురేనా మజాక? ఆహా, ఏమా తెలుగు విగ్రహము చేపల వెంకట్? ఎవరా మహానుభావుడు? మీ మేనలోని గండం నుంచి తప్పించడానికి వచ్చిన గ్రహరాజు ఉపగ్రహరాజు. తస్మాత్ జాగ్రత్త. అయ్యా నమస్కారం, నా పేరు బాపురే, తమరి పేరు గ్రహరాజు గారని విన్నాను. గ్రహరాజు గారంటే ఏ ఏ గ్రహాలను శాసించగలరు, ఏ ఏ పురాణాలను పఠించారు, ఏ ఏ వేదాలను అధ్యయనం చేశారు, ఏం చదివారో చెప్పండి. శాస్త్రాలు చదువు మీకు అవసరం కదా? అవును. చూడండి బాపురి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఐపీఎస్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. కొందరు సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఎంబీఏ చదువుతారు, అడ్మినిస్ట్రేటర్లు అవుతారు, ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. కొందరు థర్డ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, సెకండ్ క్లాస్ వాళ్ళని ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది గుడ్డాలు అవుతారు, డెకైట్లు అవుతారు, థర్డ్ సెకండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. చదువు సంచా ఏమీ లేని కొందరు స్వామీజీలు అవుతారు, పైన చెప్పిన వాళ్ళందరూ స్వామీజీల కళ్ళ మీద పడతారు. ఎందుకైనా మంచిది, మనోడందని వీడితో జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఓకే డాడ్. నైస్ చికెన్ పీస్, సెక్సీ లెగ్. వావ్, తెలుగు పప్పు, తెలుగు వంకాయ, తెలుగు పులిహార, తెలుగు గోంగూర. ఒరే, ఇంత బాగా వంట చేసిన ఆ దేవత ఎవర్రా? ఈ వంటంతా చేసింది నేను. వేళ్ళు
ఆయన గ్రహరాజు గారు, ఆయన ఉపగ్రహరాజు. ఎంత అందమైన తెలుగు పేర్లో కదా కుచల కుమారి. గ్రహరాజు గారు మీకు పెళ్ళైందా? అస్ఖలిత బ్రహ్మచారిణి. ఎందుకీ బ్రహ్మచర్యం? ప్రపంచాన్ని మార్చాలంటే బ్యాచులర్ గానే ప్రయత్నించాలి. పెళ్ళైతే ప్రపంచాన్ని కాదు కదా, టీవీ ఛానల్ కూడా మార్చలేవు. డాడ్, వాట్ ఇస్ అస్ఖలిత? అస్ఖలిత అంటే లోభం నుంచి బాగా అగ్ని పర్వతాలు పైకి వచ్చేటప్పుడు మంచు పర్వతం దాన్ని తొక్కేయటం అస్ఖలిత అంటారు. ఎంత గొప్పవాడు కదమ్మా. మీరు అస్ఖలితమేనా? ఏ నువ్వు మాట్లాడుకుంటు, ఏదా వాగుడు. నాకు పెళ్ళైంది. ఓహో, పెళ్ళైందమ్మా. భర్త ఎవరు? అదేంటి అస్ఖలిత అనేది చెప్పాడు కదా. ఈయనంత హైట్ ఉంటారు, ఫోరిన్ లో టూరిస్ట్ గైడ్. ఓహో, గైడా? ఇంత హైట్ ఉంటారని చెప్పాలనుకున్నారా? చూసావమ్మా, భర్త విదేశాల్లో ఉన్నా నలగని పువ్వులా ఉంది. అది భారత స్త్రీ నిగ్రహం అంటే. అదే విదేశాల్లో అయితే మా బావతో పేకాటాడి ఓడించి నెగ్గినోడి నువ్వేనా? నువ్వు నాతో వేలు చూపించడం వలన 5 వేళ్లకు బదులుగా 4 ఉంటాయి. 4 ఉంటాయా? 5వది ఏమవుద్ది? థాంక్ యూ సార్, నన్ను కాపాడారు. బాపురే, టెన్షన్ పడక, లఘుశంకు గురుశంకు వీళ్ళు తెచ్చుకురా. లఘుశంక గురుశంక అంటే ఏంటి సార్? తెలుగు తెలుగు అని వాగుతావు కదరా, కవికి పండితుడికి తేడా తెలియని అజ్ఞాని. లఘుశంక అంటే ఇది, గురుశంక అంటే ఇది. ఓహో, ఒక్కసారైనా వీటిని ఓడించాలి. హలో, నువ్వా? నంబర్ మార్చాను, నెట్వర్క్ మార్చాను, అయినా పట్టుకున్నావా? ఎక్కడున్నా వెత్తింగర్దానా? వచ్చేసావా? ఎక్కడా? డర్మిట్. ఎవరు దోస్త్? నా మరదల దోస్త్. మరదలా? మరి వరదలు వచ్చినట్టు అంత ఫీల్ అవుతావేంది? అది మరదల కాదు, చీరగట్టిన సునామీ. అన్నప్రాసన రోజున ఏది పట్టుకోకుండా నన్ను పట్టుకుంది. ఆ రోజు పట్టుకుంది, ఈ రోజు వదలట్లా. ఆ సునామీ సుందర వయసెంతో? 25. ఏమి అందం, ఏమి చందం, నా బంగారు తల్లే. తెలుగు తన ఉట్టిపడేలా ఉంది. కాదు కాదు, ఇప్పుడే బరిలో దిగిన పందెం కోళ్ళలా ఉంది. దీన్ని ఎలాగైనా గెలిచేయాలనుంది. వర్షంలో తడిసిన సిమెంట్ బస్తాల మంచి దిట్టం ఉంది. అరే, అమ్మాయి కనపడితే చాలు ఓహో అని శివాలెత్తిపోతారు దరిద్రులు. ఏంటే, రావద్దు రావద్దంటే ఎందుకు వచ్చావు? ఓ బావా, నీ మీద నాకు ప్రేమ రోజు రోజుకి వరల్డ్ బ్యాంక్ అప్పులా పెరిగిపోతూ ఉంటే, నీకు మాత్రం నా మీద ప్రేమ రోజు రోజుకి డాలర్ ముందు రూపాయిలా పడిపోతూ ఉంది. నువ్వు లేకుండా సారీ అండి, మీకు తగిలినట్టుంది. అయినా మా బావ లేని బ్రతుకు అసలు బ్రతికే కాదు, నేను చచ్చిపోతాను. మీ బావ నేరూపిస్తానమ్మా, నేరూపిస్తాను. దోస్త్, నీ మరదలు ఇక్కడే ఉంటుంది అంతే. రేయ్, అమ్మకి గది చూపించడరా, వెళ్ళండి. ఆ గదిలో ఈ గదిలో ఎందుకులే బావా, నా కుచల్ కుమారి గదిలోనే ఉంటుంది బంగారు తల్లి. ఇరివేసిన చెట్టులా పెరిగావమ్మా. అంత చిరాకెందుకురా, మన గ్యాంబ్లర్ గోపి మరదలు. నమస్కారం అమ్మా. కుచల్ కుమారి, కుచల్ కుమారి. చూడమ్మా, ఈ బంగారు తల్లి నీ రూమ్ లో ఉంటుంది.
ఈ అమ్మాయి నీ రూమ్ లోనే ఉంటుందమ్మా. ఈ తెలుగు తల్లిని తీసుకెళ్ళమ్మా. బాబురే గారు వాణ్ణి వాడా. అదే, ఈ అమ్మాయిని మీ అమ్మాయి రూమ్ లో ఉంచొద్దు. ఏంటమ్మా ఏంటి చెప్పేది? ప్రతి వాళ్ళు ఏదో సలహా ఇస్తారంటి. అంటే ఈ అమ్మాయికి నిద్రపోయేటప్పుడు పక్కన వాళ్ళ పైన కాలేసి అలవాటు ఉందండి. అయితే ఏంటండి, ఆ అమ్మాయి ఈ అమ్మాయి మీద కాలేస్తుంది, ఈ అమ్మాయి ఆ అమ్మాయి మీద కాలేస్తుంది, ఆడవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాలేసుకుంటే వాట్ ఇస్ రాంగ్? బాబురే గారు చెప్పావు గానీ నువ్వు పదమ్మా. బాపురే ఏంటే స్పీడ్ బ్రేకర్ లాగా రెండు కత్తులు ఒక వరలో ఉండకూడదు, ఏనొకరు రెండు కొప్పులు ఒకే బెడ్రూమ్ లో ఉండవు. నా మాట చాలా గొప్పగా చెబుతున్నాడా? రాసుకోండి రాసుకోండి. రెండు కత్తులు రెండు వరలు ఏంటే, రెండు సిమ్ కార్డులు ఒక సెల్లో పెట్టుకుని యూజ్ చేస్తున్న రోజులు ప్రతి వాడు సలహా ఇచ్చేవాడే. అమ్మా తెలుగు తల్లి, మా అమ్మాయిని దగ్గర పెట్టుకుని తెలుగుతనం అంటే ఏంటో నేర్పించమ్మా. నిత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, నిత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్రి మురి బాలలో వల్ల కాదనా. ఏయ్ కొట్టండరా మోయిని పటాంచనిక, మమ్మల్ని చంపుతున్నాడా? ముగ్గు బాగుంది. థ్యాంక్ యూ, మీ మజిల్స్ కూడా చాలా బాగున్నాయి. పొద్దున్న నిద్ర లేపావేంటి డాడ్? నిద్ర లేపింది నిన్ను కాదే, నిద్రపోతున్న మన సంప్రదాయాల్ని ఆ మోహిని ఎలా నిద్ర లేపుతుందో చూడు. ఆ భక్తి చూడు, ఆ ముగ్గులు చూడు. ఆ పిల్ల పిల్లర్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది డాడ్? అది తులసికోటమ్మా, దండం పెట్టు. ఓకే, యు మీన్ ఫోర్ట్? ఫోర్ట్ కాదే, నా కర్మ కర్మ కర్మ. పద లోపలికి నడు. బాయ్. నేర్చుకోవే నేర్చుకో, తెలుగుతనం ఎలా ఉండాలో నేర్చుకోవే. ఏంటమ్మా ఈ రోజు విశేషం? ఈ రోజు గురువారం కదండి, ఆడవారికి గురువారం అంటే గురు పౌర్ణమి లాగా. ఇవాళ శుక్రవారం కదమ్మా. శుక్రవారం కూడా శ్రావణ శుక్రవారం అండి ప్రతి ఆడదానికి, అందుకే తలంటుకుని స్నానం చేశా. చాలా సంతోషం అమ్మా. టబ్బులో గబ్బు నీళ్ళతో స్నానం చేస్తే దీన్ని కూడా తీసుకెళ్లి శుభ్రంగా అభ్యంగన స్నానం చేయించమ్మా. What is అభ్యంగన స్నానం డాడ్? ఇదొకటి, ఒంటి మీద నూలు పోగు లేకుండా ఒళ్ళంతా పసుపు రాసి తలారా తలంటు స్నానం చేయించడాన్ని అభ్యంగన స్నానం అంటారమ్మా. That sounds interesting. నాకు అభ్యంగన స్నానం చేయించవా? నా తల్లే నా తల్లే, నా తల్లిలో ఎంత మార్పు వచ్చిందమ్మా. లోపలికి తీసుకెళ్లి అభ్యంగన స్నానం చేయించమ్మా. యాక్చువల్లీ వాళ్ళిద్దరిని లోపలికి పంపించడం సేఫ్ కాదు, రూమ్ లోకి వెళ్తే సేఫ్ కాదు, ఇప్పుడు బాత్రూమ్ వెళ్తే సేఫ్ కాదు అంటారంటి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. బాబురీ గారు మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది కానీ సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ వస్తుందా? అర్థం చేసుకోండి. గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్, సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్. నా కూతురు ఇవి చాలా, ఇంకేమైనా కావాలా? చాలు. ఓకే, షాల్ వి స్టార్ట్? హే మోహిని, మోహిని వాట్ హ్యాపెన్డ్? తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూశాను నేనే, పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూశాను నేనే, చూశానేనే చూశానేనే అందం మొత్తం చూసేశానే, రాశానేనే
రాశానే హృదయం నీకే రాసిచ్చానే. కళ్ళలు మెరుపొచ్చేలా నీ కళ్ళు చూశాను నేనే, నా వెన్నులో ఒడుకొచ్చేలా నీ వెన్ను చూశాను నేనే, నీ వంపులో ఆపేశావే కాలాన్ని, నీలో సంద్రాలలో తుల్ని శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూశాను నేనే. పిల్ల నీ పీఠ భూముల్ని నునులేత గనులన్నీ నిజంగా చూశాను నేనే, చూశానేనే చూశానేనే అందం మొత్తం చూసేశానే, రాశానేనే రాశానేనే హృదయం నీకే రాసిచ్చానే. దిగిపోయేలా నీ నాభి చూశాను నేనే, ఆ మడతలో మునకేసేలా నీ నడుమే చూశాను నేనే, నీ రూపుతో పిండేశావే ప్రాణాన్ని, అబ్బో ఆ సూర్య చంద్రుళ్ళే చూడలేని చోటుల్ని అడ్డంగా చూశాను నేనే, అమ్మో నువ్వైనా నీలోన చూడలేని సోకుల్ని అద్దంలా చూశాను నేనే, చూశానేనే చూశానేనే అందం మొత్తం చూసేశానే, రాశానేనే రాశానేనే హృదయం నీకే రాసిచ్చానే. అచ్చ తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గల్ని దగ్గరగా చూశాను నేనే, పచ్చి పసుపంటి పాదాల్ని బాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూశాను నేనే, చూశానేనే చూశానేనే అందం మొత్తం చూసేశానే, రాశానేనే రాశానేనే హృదయం నీకే రాసిచ్చానే. చూసించాలు పదరా, ఎక్కడికి పదరా. అజయ్ మనం వచ్చిన పర్పస్ ఏంటి, నువ్వు చేస్తున్న న్యూసెన్స్ ఏంటి? నానా వరదలు లేడీ గిట్ట పోయించారు, ఏం చేయాలో భద్రం చెప్పాలి. అర్థమైందిగా, మీరందరూ మీ మీ పాత్రలకు న్యాయం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. బావా బావా బావా, ఎవర్రా ఎవర్రా అది, రేయ్ ఎవర్రా బావా, ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు బావా, రేయ్ ఎక్కడున్నారా? ఇక్కడ బావా. ఏంట్రా బాప్రే? బావా బావా బావా, ఏమైంది? దయ్యం పట్టిన కుక్కల అలారుస్తున్నావేంట్రా? కాదు బావా, ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు బావా, నేను వెతుకుదామని వస్తే ఇక్కడ ఎవరో కనపడటం లేదు, మీరందరూ వెతకండి. రై వెళ్ళండి రా, రై వెళ్ళండి రా, వెతకండి, అటుకొని వెళ్ళండి రా. సరేనా, అక్కడ ఉన్నారు రై, రై అటుకొని రై, రై ఆ బస్తాల దగ్గర చూడండి. అసలు ఎవరు లేరు నాయన? ఆడెవరు లేరు నాయన? ఎవరు లేరు నాయన? సన్నాసి నాయాలా.
నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇంకోసారి పిచ్చి వేషాలేస్తే క్వారీలో కప్పెట్టండ్రా. ఏమీ అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందమ్మా? అరే ఏంది సార్, మీ అరుపులతో కంటిన్యూగా కుణుకు లేకుండా చేస్తున్నారు. అరే ఈ ఇంట్లో ఏదో గూడు పుట్టాన్ని జరుగుతుందిరా, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలోపు దాన్ని బయట పెట్టి తీరతా. బ్రో ఈ లూస్టన్ గారిని ఏదో ఒకటి చేయాలి. వీడి గ్రహచారం గంటా మారా హే, అభి గ్రహరాజ్ ఎంటర్ హోతా హే. రేపే వీడికి ట్రీట్మెంట్ స్టార్ట్. నాలుగు వందల రౌండ్లు వేసాను. అంతే కాదు గురువుగారు, లంగోటితో లింగం చుట్టూ పొర్లు దండలు పెట్టి మరి వచ్చాం. బాపరే గారు ఏమైందండి? అంత ఎత్తున్న గుమ్మం ఇంత పొట్టిగా ఉన్న నాకెలా తగిలిందబ్బా? మృత్యు ఘడియలు మృత్యువు నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. మంత్రులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం చూసాం గాని మృత్యువు ఆమరణ నిరాహార దీక్ష చేయటం ఏంటయ్యా? వినాశకాలే విపరీత బుద్ధి, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. యమస్థానం ఒకటో స్థానం నుంచి 8వ స్థానానికి వెళ్ళబోతుంది. స్థానానికి వెళ్ళిందా, స్నానానికి వెళ్ళిందా? పని పాటలేని ప్రతిచోడు సలహాలు ఇచ్చేవాడే. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. అయ్యో అమ్మో, ఏందయ్యా బాపురే, ఏంది పోయోకాలం వచ్చిందా? ఏంది 200 కేజీలు మిస్ అయితే చచ్చిపోయి ఉండేవాడివి. అమ్మో పొద్దునేమో అది తగిలింది, ఇప్పుడేమో ఇది. బాబోయ్ నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. మహాప్రభు నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి. ఏమైంది బాపురి? తమరి నోటి వాక్కు ఫలితం, మృత్యువుకు బాగా ఆకలేసినట్టుంది. నన్ను చికెన్ బిర్యానీలా నంజుకు తిట్టింది స్వామి. ఇప్పటికైనా మా గురూజీ మీద నమ్మకం కలిగినది నాయన. ఇంతకీ మృత్యువు డిమాండ్స్ ఏమైంటాయి స్వామి? ఉపగ్రహ గురూజీ అర్థమైనది. మీరేం చెప్పారు ఆయనకి? ఏం అర్థమైంది? ఇప్పుడు ఏం జరగబోతుంది స్వామి? కళ్ళు మూసుకు. మూసుకున్నా. ఏంటిది స్వామి? నిజ నిరూపిడి దీపం. కాశీలో పిండం పెట్టి మనకి ఇష్టమైనది వదిలితే అప్పుడు ఆత్మశాంతి కలుగుతుంది. నీకు పిండం పెట్టకూడదు అనుకుంటే నీకు ఇష్టమైనది ఒకటి ఈ నిజ నిరూపిడి దీపం వదిలితే మృత్యువు శాంతిస్తుంది. నీకు అత్యంత ఇష్టమైనది సన్నీ లియోన్ కాదు, తెలుగు. 10 మందికి చెప్పలేనిది రా మూర్ఖుడు. అందించినంత వరకు చాలు స్వామి, అందుకున్నా. పితూరీలు చెప్పడం. నీ శవం దగ్గర నీ ఆత్మ కూర్చుని ఏడవకూడదంటే ఈ రోజు నుంచి ఎవరి మీద చాడీలు చెప్పకూడదు. చచ్చేదాకానా? కాదు, 14 రోజుల 14 గంటల 14 నిమిషాల 14 సెకండ్లు చాడీలు చెప్పరా స్వామి. చాడీలు చెప్పకపోతే నా పొట్ట బెలూన్లో ఉబ్బుతుంది స్వామి. ఆ గ్యాస్ నివారణ మార్గం చెప్పండి స్వామి. దానికి ఎస్ జ్ఞాన దయా సింధు వడదూకి అది స్వామి. అది గ్యాస్ ఎక్కువైతే వెళ్ళి స్టవ్ మీద కూర్చో. అన్నా ఆ ఆఫీసర్ మన క్వారీకి వచ్చి ఏవేవో పేపర్లు అడుగుతున్నాడన్నా. సుయోధన గారి క్వారీ అని చెప్పారా? చెప్పినా వినట్లేదన్నా. ఈసారి వస్తే చెప్పండి రా, వాడిని పొడిచి పారేస్తా. అజయ్, దిస్ ఈస్ ది రైట్ టైం. గజాన ముగ్గులోకి చెప్పడానికి ఈ రోజే ముహూర్తం. ఈ వేడి కాఫీతో వాడిలో వేడి పుట్టించు. పెళ్లికి గంట ముందు గజాగణ లేపుకెళ్ళు, మిగతా సంగతి నేను నడిపిస్తా. ఏమండి కాఫీ? అదేంది నువ్వు తెచ్చినావు? అంటే ఇంట్లో ఎవరు లేరు, అందుకే నేను తీసుకొచ్చా. సరే ఇడ పెట్టేళ్ళు. ఇప్పుడెలా? అయ్యో బల్లే బల్లంటే నాకు భయం. ఒరే గజ, అదే మోహినికి బల్లంటే భయపడ్డ. మరి నాకు కాఫీ తీసుకొస్తానండి. కర్మ
మోహిని అక్కడ పెట్టు. బల్లే 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 అంటే నీకు భయం కదా? వీడు అడగలేదు. నాకు లేదా కాఫీ తీసుకొస్తానండి. కాఫీ తెచ్చావా? థ్యాంక్ యూ మోహిని. ఎలుగుబట్లు పిసుకేస్తున్నాడు. చిజీ, వీళ్ళ వల్ల నిజంగా నా అమ్మాయిలాగా మారిపోతున్నాను. అప్ప తిరగ్గు కూర్చి. మన ప్లాన్ అంతా పడైపోతుంది బాబా. ఇక నా వల్ల కాదు పాప, మీరు నన్ను ఒక్కడిని బడేమని పంపిస్తే అక్కడేమో రెండు దొనపూతలు నా వెంట పడుతున్నాయి. ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో ఈ శాండ్విచ్ మసాజ్ నేను భరించలేకపోతున్నాను పాప. అజయ్ తొందరపడకు, ఇప్పుడే కీచక పర్వం మొదలైంది. అంటే విజయ్, ఆనాటి నర్తనశాలలో కీచకుడు ఒక్కడే, ఇప్పుడు మనం వాడుతున్న నాటకంలో కీచకులు ముగ్గురు. 3 birds at 1 shot. ఏంటి ముగ్గురుతోనా? నావల నా చిట్టి తమ్ముడు కదా, నా బుజ్జి పిల్ల కదా. తెల్ల పిల్లం కాదు. తల్లి ఏమైందమ్మా? అమ్మా ఏంటమ్మా ఏమైంది? ఏమైందమ్మా? బల్లి బల్లి బల్లంటే నీకు కూడా భయం? ఏంటమ్మా ఏమైంది? అంటే బల్లిని చూసి భయపడింది అంకుల్. మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? అదే అమ్మా ఏదో చెవుమని కాకి పెట్టారు. అంటే ఆ రూపిని మేము కూడా లోపల బల్లిని చూసి భయపడడం ఏంటమ్మా? పదబామ్మ అంకుల్. ఏంటమ్మా? మీరు తోట నుండి తిరిగి వచ్చేటప్పుడు గాంధారి మాత, కాబోయే కోడలు కళ్ళ ముందే ఉంది, కళ్ళారా చూడమ్మ. కళ్ళకి గంతలు కట్టుకొని చూడమంటే ఎలా చూస్తుందిరా పిచ్చి సన్నాసి. డాడ్, ఇస్ షీ గాంధారి? షీ లుక్స్ లైక్ ఎ స్టాట్యూ ఆఫ్ జస్టిస్. స్టాట్యూ ఆఫ్ జస్టిస్ కాదే పిచ్చి మామ, వీళ్ళ బామ్మ 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 బామ్మ. ఆవిడ బతుకున్నప్పుడు కళ్ళకి ఆపరేషన్ చేయించమనడితే పట్టించుకోలేదు, కానీ ఆవిడ చచ్చిన తర్వాత గుడి కట్టించి కళ్ళకి గంతలు కట్టారు. అలా తెంగ చూపులు చూడదు. ముగ్గురు సోదరులు ఉన్న ఇంట్లో నీ పెళ్లికి నవగ్రహాలు అక్షతలు వేస్తున్నాయి. ముగ్గురితో పెళ్ళ కాదు, ఒక్కరితో. అర్చన పూర్తయింది, కార్యక్రమం మొదలు పెట్టాలి. మాత నక్షత్రం, మూలా నక్షత్రం. మీలో మూలా నక్షత్రం వారు ఏ మూలం ఉన్నా కాస్త ముందుకు వస్తారా? మూలుంటమేంటి స్వామి, మీ ఎదురుగానే ఉన్నాను, మూలా నక్షత్ర జాతకుణ్ణి. ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయమంటాడో ఏంటో, ఏం చేయమన్నా చేయాల్సిందే. అయ్యా, మీ వంశాచార ప్రకారం మీ మనసులోని కోరికలు ఏమిటో అమ్మవారి నక్షత్రంలో పుట్టిన వీరు చెవిలో చెబితే సాక్షాత్తు అమ్మవారికి విన్నమించినట్టే అవుతుంది. కౌరవపురానికి కాబోయే కోడలివి, ముందు నువ్వెళ్ళమ్మా. అమ్మ మాత, ఈ పెళ్ళి ఆగిపోయి. అలాగే నేను ప్రేమించిన వాడితోనే నా పెళ్లి జరిగేలా చూడతల్లి. పెళ్ళి ఆగిపోవాలా? ఇది ప్రేమించిందా? నువ్వు నా అతిథివి, ఇప్పుడు నువ్వెళ్ళు. హనీ ప్రేమించిన వాడితోనే తను పెళ్లి జరగాలి తల్లి. హనీ ప్రేమించిందని వీడికి ఎలా తెలుసు? థ్యాంక్ యూ దోస్త్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ పాండవపురం పిల్ల, ఈ కౌరవుడి సొత్తు కావాలి. ఎలా అవుద్దురా, అది ఎవరిండో ప్రేమించిందిరా పిచ్చిన. మాతా,
మోహినితో నా మోజు తీరాలి, నా కాక తగ్గాలి, అది నాకి దక్కాలి. కామాంధుడా, వావివర్సలు లేని విధవ. ఆడేం చెప్పుంటాడో నాకు తెలుసా. మోహిని ఎట్టి పరిస్థితుల్లో మా అన్నగాడికి దక్కకూడదు. ఆడి కాళ్ళు చేతులు పడిపోవాలి. మోహిని వచ్చిన వాళ్ళు వాలిపోవాలి. మోహిని ఏమైనా రంగులు రావటం ఏంట్రా ఒకటి తర్వాత ఒకటి ఎక్కడానికి? మోహిని, ఓ నువ్వు కూడానమ్మా. మాత, మరి కుచులు కుమారి అనే పిచ్చి తల్లి నా పిల్లలకు తల్లయ్యేలా చూడండి మాత. కుచులు కుమారికి తల్లి కావాలా? పూరి అనవసరంగా మూలా నక్షత్రం అని చెప్పి ఇరుక్కున్నానే. అమ్మా మాత, నేను కుక్కుని. నువ్వేంటే, నీకేం కావాలి? మా నాన్న తెలుగు పిచ్చిలో పడి నాకు అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు, కానీ నేను ప్రేమలో పడ్డాను, నాకు లవ్ మ్యారేజ్ కావాలి. జై మాతాకి. పర్లేదు చెప్పు. నా బతుకు ఎండిపోయిన చేపలా తయారయ్యింది. వంట రుచి చూశాను, కురమీనులా ఉండే ఆ వంటల రాణి సత్యమీనంతో ఒక్క రాత్రి. ప్లీజ్. వీడికి వయసులో ఇదేం బుద్ధి? రే బామ్మడిది, ఇంతకు ముందు చెప్పింది ఆ కాందారి మాతకి, ఇప్పుడు నీకు చెప్తున్నా. ఈ గుట్టు రద్దయ్యిందో, నీ శవం క్వారీలో కప్పెట్టేస్తా. జై మాతాకి. జై మాతాకి. జై జై మాతాకి. అమ్మో, ఒక్కొక్కడ మనసులో ఇన్ని చెడ్డాలు వచ్చల్లా. అమ్మో, బయటికి చెప్తే ఒకతంట, చెప్పకపోతే కడుపులో మంట. నాకు కింద మంటే బెటర్. బెట్టా, ఇది నాకు వైద్యంలో ఆఖరి గుళిక. ఇది మింగితే నీకు గత జ్ఞాపకాలే కాదు, గత జన్మ కూడా గుర్తుకొస్తుంది. గుర్తొచ్చింది నాకు, బ్యాంకాక్ లో హనీని దాచిన వాళ్లే. దాచిన వాళ్లే వాళ్లే నన్ను తన మీద కలిసి కొట్టారు. కమాల్ హోగయా, వీడికి గతం గుర్తొచ్చింది, నాకు 5 లక్షలు వస్తుంది. తుమ్ ఇద్దరు కూర్చోరే, మై శివతనకో పిలుస్తాహు. నేను క్వారీ కబ్జా చేశానని నా మీద కోర్టులో కేసేస్తావా? నీ ఒక్కడి క్వారీయే కాదురా, ఇక్కడున్న క్వారీలన్నీ నా కబ్జాలోనే ఉన్నాయి. వీడిని క్వారీలో కబ్జెట్టండ్రా. ఈ మాత్రం దానికి హింసిస్తుంటే మరి మన పరిస్థితి ఏంట్రా? సాప్ సాప్ సాప్, మీ మేనల్లుడి గారికి అన్ని గుర్తుకొచ్చినాయి. అతన్ని కొట్టిన వాళ్ళు బ్యాంకాక్ వాళ్ళు అంట. మొత్తం వివరాలన్నీ మీకు చెప్తాడు, రండి. ఆవో సాప్, కమాన్ ఆవో. దేకో దేకో సాప్, దేకో. ఏందిరా దేకేది, నువ్వు దేకో. ఈ పొట్టి మస్తాను నాకు తెలియని విషయాలు గుర్తుకొచ్చినాయని చెప్పమంటున్నాడు. వీడి టార్చర్ భరించలేక, గుల్కలు మింగలేక ఊరు వదిలి పారిపోతున్నాను. ఇట్లు నేనే సిద్ధ. ఇదంతా అబద్ధం, మేరా మాట నమ్మండి. నాకి వైద్యానికి మోసం చేయాలి. వీడి గుళికలన్నీ తీసుకెళ్లి వీడితోనే మింగించండి. రాయ్ నాకు సాహబ్, నా గుళికలు నేను మింగితే నాకి గతం పోతుంది సాహబ్. ఏ రా, ఏ చూటే ఏంది, మతి తెప్పించమంటే మా మతి పోగొడుతున్నాడు. ఇప్పుడు వీడు ఏం చేద్దాం? దింపాలా? అలాగేలే, పెళ్ళికి ఇంకా 2 రోజులే ఉంది. ఈ 2 రోజులు వీడిని ఎక్కడైనా దాచిపెట్టండి, దాని తర్వాత చూద్దాం. నువ్వేం టెన్షన్ పడకు, మేమందరం ఉన్నాంగా. జనరల్గా ప్రేమికులకి ప్రేమే తోడుగా ఉంటుంది, కానీ మన ప్రేమకి మన కుటుంబాలు తోడుగా ఉన్నాయి. 2 రోజుల్లో జరిగేది మన పెళ్ళే. అమ్మని, ఈ హనీ ప్రేమించింది గ్యాంబ్లర్ గోపి గణ. యాడికెళ్తున్నాం? అటు చూడు. వీళ్ళేంటి ఇక్కడ? వద్దు, ఏం చేయొద్దు. మా నాయన చెప్తా. చెప్తే ఆయన ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? రే గజ, నీకు పెండ్లి చేసేది నీ మీదున్న ప్రేమతో కాదు, ఆ పాండవపురం మీద ఉన్న పంతంతో. ఆ అమ్మాయి ఎక్కడ తిరిగినా, ఎవరితో తిరిగి చెడినా, నువ్వు చచ్చినట్టు ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోవాలా? నాయనా,
నీకొకటి తెలుసా, జీవితం ఐస్ క్రీమ్ లాంటిది. టేస్ట్ చేసినా కరిగిపోతుంది, వేస్ట్ చేసినా కరిగిపోతుంది. ఫ్రిడ్జ్లో పెడితే కరగదు కదా. అయినా నిన్ను ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించకుండా వద్దన్న వాళ్ళ గురించి ఆలోచిస్తావే. కొంచెం ఆలోచించు. నువ్వు మజిల్స్తో మ్యాన్లీగా ఉన్నావు. నీకు కత్తిలాంటి అమ్మాయి దొరుకుతుంది. వీడికి కాబోయేదాంతో వాడు, వాడికి కాబోయేదాంతో వీడు. అమ్మో తట్టుకోలేకపోతున్నాను. గ్రహరాజు గారు, అస్ఖలిత బ్రహ్మచారిణి ఎవరన్నా చూస్తే బాగుంటుంది. పువ్వు మీద తుమ్మిది వాలాలు కాని పువ్వు మీద పువ్వు వాలిందేంటి? అక్కడ గజాతో, ఇక్కడ నా కూతురుతో. ఇది మామూలు మోహిని కాదురా, జగన్మోహిని దేవుడు. రే బామర్ది, గనుల శాఖ మంత్రి గెస్ట్ హౌస్కి వచ్చినాడంట. ఆయనకి లంచం ఇచ్చి పెండ్లి పత్రిక ఇచ్చేసి వస్తా. కాస్త ఇల్లు చూసుకో, జాగ్రత్త. జాగ్రత్త, ఈ కొంపలో ఏం మిగిలిందని చూడాలరా. అసలు ఈ గ్రహరాజుని నమ్మాలో వద్దు ఏమీ అర్థం కావట్లేదు. వేళ్ళని కూడా వదలవా. ఈసారి నువ్వు చెప్తా. నేనే రౌడీ హవే, బాగుందే బాగుందే నీతో లవే. నీ చంపే చపి చపి మెల్లంగా గెల్లేటం నాకు హవే. మస్తి ఉంది, తాటి కళ్ళు టకీలాలో మిక్స్ జదమాబ్బులలో ఉంటాదా, డబ్బులలో ఉంటాదా, మబ్బులలో తెలిసి ఇలాంటి హాయి. పుంజులు తరవేయాలా, పెట్టలి చెందేయాలా, నెక్కి మీద తోపాలేసి నక్కలు తొంగవరా. Boys and girls, or men or wife, or old or young, they love the same. Oh, I don't care, oh, I don't care, 'cause after all there's this to give. Oh, mama, mama, dance, mama, oh my God, you're awesome, mama. Bubble beat it, house it beat it, double step, good to sing it. Boys and girls, or men or wife, or నా బుడుం పట్టులతో నీ నడుం పట్టుకుని డుమ్ 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 ఆడుకునే టైం వచ్చిందే. అంటుకుంటే నా గుణం పాకుతుంటే ఈ క్షణం రొట్టె విరిగిన తెలుపడాలే. ఆవకాయ
దాయి పిజ్జాలా మా దాయి బర్గర్లా కొత్త కాంబినేషన్లా మనం ఉండాలే కోయి డాన్స్ డిజేలా కొలీవుడ్ బజాలా తండ్రి గారు, ఎందుకే అర్థం లేని ఆవేశం? ఏమే, నువ్వు చేంజ్ చేసిన వేష భాష కాదే, నువ్వు వేసే వెద వేషాలు కూడా తెలుసు నాకు. ఐ కెనాట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్, మొత్తం సర్దేసుకొని రెడీ అయ్యి. అది నాన్నగారు. ఇది ఇల్లా? హాయ్ కుక్కు. ఏంటి? మోహిని ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. అడుగుతుంటే మాట్లాడవేంద్రా. దోస్ దోస్ దోస్, వాడి పైన కత్తులు పెట్టారండి. వాడు మోహిని అన్న మోహన్. మోహిని అన్న మోహన. అవును దోస్. రే కత్తులు తీయండి, వెళ్ళండి వెళ్ళండి. అంటే నా చెల్లి స్నానం చేస్తుంటే మీరు ముగ్గురు చూడడానికి వచ్చారా? చిచి, అసలు ఎలాంటి పిల్లలు కన్నారండి మీరు? అయినా మీరు ఈడకెందుకు తగలంటారా? నైనా నా బాల్ పడిపోయింది ఆయనడా. అవునైనా. ఏయ్, అసలు నేను యూనిఫామ్ లో లేను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేవాడిని. పోలీసా? అయినా నిన్ననాలు బావా, అసలు 1,000 కోట్లు ఆస్తున్న నా చెల్లెల్ని ఈ స్టూప్ వేసి కొంపలు పడేస్తావా? 1,000 కోట్ల? ఏదో నీ మీద మోసపడింది కాబట్టి ఇన్నాళ్ళు గమ్మును ఊరుకున్నాను. అసలు తన వెనకాల ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా నీకు? ఒక్క సెకండ్ లో ప్రూవ్ చేస్తాను. ఏయ్, నా చెల్లెని చేసుకుంటావా? ఈ ఫంక్షనల్ బుక్ చేయమంటారు? నువ్వు ఎన్నిసార్లైనా చేసుకుంటానండి. దట్ ఈస్ మోహినీస్ రేంజ్. ఇప్పటికీ మించిపోలేదు. త్వరగా ఆలోచించి ఆ డేషన్ నువ్వు చెప్తే బాగుంటుంది. నేను మళ్ళీ వస్తా. అదేంటండి, మోహిని కలవడానికి వచ్చి కలవకుండా వెళ్ళిపోతున్నారు? నీ వెళ్తేనే తను వస్తుంది. అదే, నేను వెళ్ళి మోహినికి పెళ్లి సెట్ చేసి ఆ తర్వాత మోహన్ దానికి చూపిస్తా. ఈరోజు ఈ పెళ్లి సుయోధన ఏర్పాట్లన్నీ చేసేసాడు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోతుంది. నాయుడు గారు మాట ఇచ్చి వెళ్ళిపోయాక నాకు మాత్రం కాళ్ళు చేతులు ఆడడం లేదు. మన నాయుడు గారి దగ్గర నుంచే ఫోన్ అండి. ధర్మన్న గారు, మీరేం భయపడకండి. ఈరోజు కోసమే నేను ఎన్నాళ్ళు ఎదురు చూశాను. నర్తనశాలలోని ఆఖరి ఘట్టం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. నాయుడు గారు ఇచ్చిన భరోసాతో కొండంత ధైర్యం వచ్చింది. బావా, నేను చివరిసరిగా అడుగుతున్నాను, ఈ ఇంట్లో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మరి మన పెళ్ళి ఎప్పుడు అవుతుంది బావా? లక్షసార్లు చెప్పాను జరగదని, ఎప్పుడు చూసినా పెళ్లితేట. సిగ్గులేదు నీకు? అంతేలే బావా, నేను నీ వెంట పడుతున్నా కాబట్టి నీకు అలసైపోయాను. కోహినూర్ డైమండ్ ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడే మన ఇండియన్స్ కి దాని వాల్యూ తెలిసింది. నన్ను కూడా ఎవడో ఒకటి లేపకపోతే కానీ నీకు నా విలువ తెలీదు. ఆఖరికి నీకు ఒకటి చెప్తున్నాను, గుర్తు పెట్టుకో బావా. ఇదే ముహూర్తానికి, ఇదే పెళ్లి మండపంలో నీ పెళ్లికి 1 నిమిషం ముందే నీకంటే బలవంతుణ్ణి
నీకంటే సుందరాంగుణ్ణి, నీకంటే మంచి ప్రయోజకుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను. లేదంటే ఇదే ఇంట్లో నా ప్రాణాలు తీసుకుంటాను. ఇది మంగమ్మను మించిన ఈ మోహిని శపథం. సబక్ ఈరోజుతో మన బంధం తెగిపోయింది. అదేంది? అంతేగా, ఈరోజుతో నీ పెళ్ళైపోతుంది, నా జీవితం అయిపోతుంది. పద లేచిపోదాం. నేను లేచిపోవాలనుకుంటే నా 16 ఏటే లేచిపోయేదాన్ని. 10 మంది ముందు పెళ్లి పందిట్లో నా పెళ్లి జరగాలి, అది మా బావగాడు చూడాలి. నీకు దమ్ముంటే, నువ్వు మగాడివి అయితే, నువ్వు నన్ను ప్రేమిస్తే పోయి మీ నాయన్ని అడుగు. అది కాదు మోహిని, మోహిని పెండ్లి ఏర్పాట్లు బాగా చేసినారండి. నాయనా, నీకు విషయం చెప్పాలి. పెండ్లైనాక చెప్తులేరా? పెండ్లి గురించే నాయన, ఇదే మండపంలో నేను మోహిని పెళ్లి చేసుకుంటా. ఏంటి మోహినిరా? ఐ లవ్ మోహిని. తల పగిలిపోతే మోహిని వాడు కాదు, నేను చేసుకుంటా. ప్రాణాలు తీస్తా, మోహిని నాది. ఏం మాట్లాడుతున్నావు రా గజ? సాయంత్రం నీ పెండ్లి పెట్టుకుని. అదే చెప్తున్నా, మోహినితో నాకు పెండ్లి కావాలి. మరి ధర్మన్న కూతురు? అడిగో నీ ఫ్రెండ్, వాడికిచ్చి పెండ్లి చేయి, అది వాడితోనే కులుకుతుంది. ఏంది దోస్త్, ఏం మాట్లాడుతున్నాడు వీడు? నిజమే దోస్త్, నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడే హనీ నన్ను కోకింది. నీ పేకముక్క ఎత్తిన విశ్వాసంతో ఆ అమ్మాయితో నేను ఫిజికల్గా అడ్వాన్స్ అవ్వలేదు. ఫుల్ షో లాంటి నా ప్రేమని, డీల్ కౌంట్ లాంటి మన ఫ్రెండ్షిప్ కోసం మిడిల్ డ్రాప్ అయిపోయాను. నీ గోలాబు, నువ్వు వెళ్ళి తాళి పట్టారా? మోహిని నీకు మరదలు, కూతురుతో సమానం చెప్పాను కదా. మోహిని నీకు తల్లి లాంటిది, మోహిని మీ కూతురు లాంటిది. రా, ఎంట్రప్ అయిపోయి వస్తుందని. అన్నదమ్ములై ఉండి ఒక ఆడదాని కోసం ఇట్లా పట్టుకుంటున్నారు ఏంద్ర? మన గౌరవ వంశ పరువు ఏం కావాలి? పోయవాని వేటుకు గాయపడిన కోయిల, గుండె కోత కోసిన చేసిన ఊయల. నాకు చదువు రాదు మోహిని, నాకు అందరికీ నమస్కారం. నేను మోహిని. దేవుడు నాకు ఒక శరీరమే ఇచ్చాడు, మూడిచ్చుంటే బాగుండేది. ముగ్గురికి జీవితాన్ని పంచేదాన్ని. నేను బెడ్ లైట్ లాంటిదాన్ని, ఒక బెడ్రూమ్లో మాత్రమే వెలగ్గలను. ఫ్లడ్ లైట్ లాగా స్టేడియం మొత్తం వెలిగివ్వలేను. అందుకే ఏ రూమ్లో వెలగాలో తెలియక నా లైట్ నేనే స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాను. పెద్దవాడు గుణ, ట్యూబ్ లైట్ లాంటివాడు, చాలా మంచివాడు. రెండో వాడు గణ, టార్చ్ లైట్ లాంటివాడు, కరెంటు లేనప్పుడు వెలుగునిస్తాడు. ఇక నెక్స్ట్ గజ, ఫోకస్ లైట్ లాంటి వాడు, నన్ను ఫోకస్ లోకి తీసుకొచ్చాడు. ఐ విల్ మిస్ యూ ఎవ్రీబడి. వచ్చే జన్మంటూ ఉంటే ముగ్గురుగా పుట్టి మీ ముగ్గురికి పెళ్ళాలిగా అవుతాను. బాయ్. పోలీసులు, కంగారు పడకండి, అది నా ఫోన్. మా పోలీస్ బావా. హలో బావా, పోస్టింగ్ ధార్వాడ జిల్లాలోనే వేయించుకున్నాను.
మొట్టమొదటి పోలీస్ డ్రెస్ లో నా ముద్దుల చెల్లెలికే నేను కనిపించాలి. ఐఎమ్ కమింగ్. నీ పోలీస్ అన్న నీ కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడట. లేకపోయినే దోస్త్ నువ్వే రక్షించాలి. షడ్జ మడ్జ ఖరాడ్జ వీర్జ సుధా జలాడ్జ తడ్జాకరి నమోయిని చచ్చిపోయిందే మీరే మళ్ళీ ఉపగ్రహరాజ్. గురుజీ అరగంటకు ముందు నీకేం చెప్పాను? మోహిని ఈ లోకం విడిచి వెళ్ళిపోతుందని చెప్పారు. అంతా నేను చెప్పినట్టే జరుగుతుంది గురుజీ. గురుజీ మీరే మా దేవుడు. ఈ గండం నుంచి మమ్మల్ని తప్పించు. అది తెలిసి వచ్చాడు. తనకు ఉపాయం ఉంది. గోపి హనీని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయిని వాడికి ఇచ్చి చేసేద్దాం. సమస్యను వాడి నెత్తి మీదనే వేసుకుంటాడు. ప్రేమ కోసం వాడు ఏమైనా పాటుపడతాడు. లేదా ఆ ఐపీఎస్ వస్తాడు, అందరినీ పిట్టలు కలిసిన కలిసేస్తాడు. హరి రిక్వెస్ట్ గో గో గో. దోస్త్ దోస్త్, చావు జరిగిన ఇంట్లో పెళ్లి జరగాలంటారు. నువ్వు హనీని పెళ్లి చేసుకోవాలా? నేనా? కుదరదు దోస్త్. ఇంకేం చెప్పొద్దు దోస్త్, నువ్వు తాళి కడుతున్నావు అంతే. ఓకే సరే. థ్యాంక్ యూ దోస్త్. మరి డెడ్ బాడీ నేను చేద్దాం. కారిలేజ్ కప్పెట్టిద్దామనా? బావులో పడేద్దాం. నీళ్ళు తోడేటప్పుడు కాలు జరపడిందని అందరికి చెప్తాం. లేపండ్రా సవాన్ని. దోస్త్ నేను చూసుకుంటా, నువ్వు రిలాక్స్ అవ్వు. ఏయ్ వచ్చి బాడీ దీన్ని. ఏయ్ మీరు కాదు, దీనికి ఒక స్పెషల్ యాక్షన్ టీమ్ కావాలి. ఏయ్ మీరిద్దరు రండి. సుశీలవై చిరాయువై సుఖీ భవ. తాళివండి. నిన్ను గెలిపించాను మోహిని. వాడన్న ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేస్తున్నాడు రా, పక్కే లేడుతారా? దించండి రా, పిల్లలు గుచ్చుకున్నాయి దించండి. త్వరగా ఈ చీర తీసి ఆ బొమ్మ కట్టండి రా. నా ఫస్ట్ షేక్ అండ్ నా చెల్లికే ఇవ్వాలి. వేర్ ఇస్ మై సిస్టర్? ఓ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నా చెల్లిని రిజెక్ట్ చేయడం వల్లే సిటీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ సవితా ఇంద్రారెడ్డి గారి చిన్న కొడుకు కన్నాతో పెళ్లి నిశ్చయం చేసుకుని వచ్చాను. ఈ శుభవార్త నా చెల్లెలు చెప్పాలి. చెల్లమ్మా. ఓ బాస్, మోహిని ఎక్కడ? బాబు మోహిని. మోహిని మోహినికి ఏమైంది? నా మోహినికి ఏమైందిరా? ఎక్కడ? నువ్వు ట్రాన్స్ఫర్ అయి వస్తున్నావని తెలిసి ముక్కు తెచ్చుకోవడానికి గుడికెళ్ళింది. చూసావా, నా చెల్లెలికి నా మీద ఎంత ప్రేమో. నేను వెంటనే గుడికెళ్ళి నా చెల్లెల చేతుల మీదుగా ఈ క్యాప్ పెట్టించుకుంటాను. ఆగు, మోహిని గుడికెళ్ళి అట్నించటే పెళ్లి మండపానికి వచ్చేస్తానంది. మండపమా? ఎందుకు? మీ బావకి హనీకి పెండ్లి. మా బావకి హనీకి పెళ్ళ? ఈ దారుణం ఇప్పుడు జరిగింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. నేను చెప్తాను బాబు, పదండి. మోహన్ గారు వింటే కౌరవపురం పాండవపురం ప్రజలారా, నా స్నేహితుడు గోపి, ధర్మన్న కూతురు హనీ ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ వల్ల ఇద్దరు మనుషులు కలుస్తారు, ప్రేమ వల్ల రెండు కుటుంబాలు కలుస్తాయి, అలాగే ప్రేమ వల్ల రెండు ఊళ్ళు కూడా కలవచ్చు. అందుకే నిండు మనసుతో మా పగను పక్కన పెట్టి ధర్మన్నను ఒప్పించి వీళ్ల ప్రేమను గెలిపిస్తున్నాను. ఈ జంటను ఆశీర్వదించండి. దుష్టశక్తి నీ
ఇదంతా నాటకం రా. ఆ గ్రహరాజు, ఆ గ్యాంబ్లర్ గోపిగాడు, ఆ మలయాళం ఒంటది, వీళ్ళంతా ఒకే కుటుంబం. అసలు మోహిని అన్నదే లేదురా. ఏం మాట్లాడుతుండవు? నేను చెప్పేది కాస్త వినరా. ఏంద్రా సిద్ధ, నిన్ను నువ్వే కట్టేసుకుంటావా? నన్ను నేను కట్టేసుకోవేందే? ఒసే అనేమని బ్యాంక్ అకౌంట్ దాచేసిన వాళ్ళు, నా తల మీద గత్తో కొట్టినోళ్ళు, ఇక్కడ నన్ను తాళతో కట్టేసిన వాళ్ళు, మొత్తం ఒకటేనే. పైగా వాళ్ళందరూ ఒకటే కుటుంబం కూడా. అమ్మో అమ్మో అంటావేందే? ముందు నా కట్టలిపోయే సచ్చిరా. మోయిని కాదన్నా, బొమ్మలా ఇంకో పొచ్చు. నేను మోహిని మోసం చేసిందనా? మోహిని సర్వోపచార పూజాన్ సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభకే సంజీవ జరదాం చదం మాంగళ్య ధారణ ముహూర్తస్ అంత మోసం నాయనా. ఇది మోహిని కాదు నాయనా, బొమ్మ. మోసాన్ని పెంచి పోషించే నన్నే మోసం చేస్తారా? స్టార్ట్ చేసింది నువ్వు, ఫినిష్ చేసింది మేము. సుయోధన, ధర్మన్న అనుచరుడు రంగా కరుసైకులతో పేకాట్లో గెలిచిన నీది మోసం కాదా? వాడిని చంపి క్వారీలో పాతిపెట్టింది నిజం కాదా? చెప్పరా. మీకు ముగింపు నేనిస్తానరా. ఆగుదో. ప్రేమ నాది, పెళ్లి నాది, ప్రాబ్లం నాది. వీళ్ళొచ్చింది నా కోసం. నువ్వేమన్నా చేయాలనుకుంటే నన్ను చేయి, వీళ్ళని మాత్రం ఏం చేయు. కావాలంటే మమ్మల్ని ఏమైనా చేసుకోండి, కానీ మా అమ్మని ఏం చేయొద్దు. ఆగండిరా, ఆగండి. సుయోధన, ఆట ఆడింది నేను, సూత్రధారి నేను. నువ్వు చంపదలుచుకుంటే నన్ను చంపు. పిల్లలు, వీళ్ళేం చేయొద్దు. చాలు నానా, చాలు. మీరు మా కోసం పడిన కష్టాలు, కోల్పోయిన జీవితం చాలు. అమ్మా నాన్న ఎవరో తెలియకపోయినా అన్నీ మీరే అయిపించారు. మీకేం జరగకూడదు. విజయ్, ఈ నిజం మాకు తెలుసని మీకు తెలిస్తే తట్టుకోలేరని మనసులోనే పెట్టుకుని మీ రుణం తీర్చుకోలేమమ్మా. పురిటి నొప్పులు పడకుండా తల్లైపోయిందిదో తల్లి. రోడ్డు మీద పిల్లల్ని ఏరుకొచ్చి తండ్రైపోయాడు వీడో తండ్రి. చెత్త కుండిల్లో ఎంగిలి మెతుకులు తిని పెరిగిన వీళ్ళు కొడుకులు, అనాథనా కొడుకులు. కరుపాపల్లా పెంచి పెద్ద చేసిన మా బిడ్డలు ఇంకొక మాట అంటే నిన్ను నరికి ఉప్పు పాతరేస్తా. ఒక్క రక్తపు పొట్టు కూడా కింద పడకుండా మా నాన్న హనీని ఇక్కడి నుంచి తీసుకువెళ్దాం అనుకుంటే అలాంటి మా నాన్న రక్తం చూసేటట్టు చేశారు కదరా. Thank you.
చెడ్డగా బ్రతికినోడు బ్రతుకున్నా చచ్చినట్టే, మంచిగా బ్రతికినోడు చనిపోయినా బ్రతుకున్నట్టే. నువ్వు బ్రతికి చస్తావో చచ్చి బ్రతుకుతావో ఆలోచించుకో. ఏ యుగంలో అయినా ఇలాంటి దుర్మార్గాలు మోసాలు చేసే కౌరవుల్ని ఎదిరించడానికి పాండవులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటారా, వస్తూనే ఉంటారు. అన్నమాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు. ధర్మన్ గారు, మాట నిలబెట్టుకోవడంలో ఈ నాయుడు స్ట్రాంగ్, వెనక్కి తీసుకోవడం వీక్ అని తెలుసుకోండి. ఏ కుక్కో, 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 ఎక్కడే? ఏంటి ఈ పెళ్ళేంటి, ఈ గొడవ ఏంటి, నువ్వేంటి ఇక్కడ? అవతల ఫ్లైట్ టైం అవుతుంది కదా, ఇదేంటి? వీళ్ళిద్దరికి పెళ్ళైందేంటి? ప్రేమించారు కాబట్టి పెళ్లి చేసుకున్నారు. ఎవరు ప్రేమించారే? నీకు ఈ విషయాలు ఎందుకు? రాను, నేను రాను. ఎందుకు రావు? నేను మోహన్ ని ప్రేమిస్తున్నాను. మోహన్? వాడెవడు? నేనే. వీడు? వీడా? అంటే మేము ఇద్దరు ప్రేమించుకున్నామంటే సరిపోయిందా? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియాలి కదా. తండ్రి, తల్లి, తల్లి, తండ్రి, వాడికి అన్న వదిన. మరి మోహిని ఎవరు? అంకుల్, నాకు రెండు బత్తాయిలు తేరా. అంటే మోహిని, మోహను, మోహిని, మోహను, అంతా ఒకటే. రే, ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తున్నాను మిమ్మల్ని. ఐ డోంట్ నో, ఏ ఏమైనా సరే, ఐ డోంట్ లివ్ యు, ఐ కెన్ సీ యువర్ హ్యాండ్. Yes, I don't know. And now you gotta be guessing and moving and checking a beat and come to the move and watch us go wild, yeah. Hey, how you talking and talking and talking and talk to me guys and talk to me girls and now you gotta move your body. And now you gotta be guessing and moving and checking a beat and come to the move and watch us go wild, yeah. Hey, how you talking and talking and talking and talk to me guys and talk to me girls and now you gotta move your body. Boom it up and everybody in the club say boom it up. Allow me one more time, go boom it up and everybody in the club say boom it up. Allow me pandapullu pandapullu boom it up and everybody in the club say boom it up. Allow me pandapullu pandapullu boom it up. Are you ready? Boom it up. Are you ready? Boom it up. Boom it up. అందరికీ